మేమే చర్చలు వచ్చి మేమే పారిపడుతున్నట్టు ఉంటే అందరూ చప్పటి పడితే ఆరాధిస్తాం సరేనా. రండి యెహోవాను గురించి ఉత్సాహగానం చేసేటప్పుడు పాట పాడుకుంటూ దేవుని ఆరాధిస్తాం. రండి యెహోవాను గురించి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గురించి ఉత్సాహగానము చేసేదము.
ఆయనే నా సంగీతము పాట పాడుతున్నా జయనారాయణ ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంత స్తుతించెదరు జీవాధిపతియు ఆయనే చెదరు ఆయనేనా సంగీతము స్తుతుల మధ్యలో నీ వాసం చేసి దూతలెల్లా పోగడే దేవుడాయనే స్తుతుల మధ్యలో నీ వాసం చేసి దూతలెల్లా పోగడే దేవుడాయనే
ప్రధాన గాయకుడికి యెతూతును అను రాగం మీద పాడగలిగినది దావీదు చెప్తున్నాడు. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును.
మళ్ళీ ఫస్ట్ ఏంటి నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. చూద్దాం, ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడప్రోవు కంచెను ఒకరు పడద్రోయినట్లు మీరెందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయి చూచుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. అల్పులైన వారు బట్టి ఊపిరై ఉన్నారు, కనులైన వారు మాయస్వరూపులు, రాత్రుల వారాదరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలము తనదని ఒక మారు దేవుడు కలిగించెను, రెండు మారు ఆ మాట నాకు వినబడను. ఆటోషాన్ని ప్రసర్తునివ్వండి. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియలు చెప్పున నీవే ప్రతిఫలం ఇచ్చినావు, కాగా కృప చెప్పుట ఏ నీది. దేవుడుపరచుగాక దేవుడుగాక నమ్మే మాట కూర్చున్నప్పుడు ప్రత్యేక దేవుడు వాకి ధ్యానం చేస్తున్నాం. మరి కులస్పృత దేవుని ప్రార్థిస్తున్నాం. స్తుతి స్తుతి స్తుతి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, వేలాది స్తుతి చెల్లించుకున్నాయినా. ఎంత గొప్ప దేవుడునైనా, ఎంత మంచి దేవుడునైనా, ఆయన అద్భుతకారం చేసిన దేవుడా అనుకున్నారాయనా, ఆశ్చర్యకార్యం చేసిన దేవుడా అనుకున్నారాయనా, మా ఆసక్తులు ఇప్పుడు తీర్చుతున్న దేవుడా అనుకున్నారాయనా, అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడా అనుకున్నారాయనా. ఆయన మీ సన్నిధికి వచ్చామైనా, ఈరోజు నాతో మాట్లాడుతూ స్పష్టంగా మాట్లాడింది ఆయన, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించండి ఆయన. మరి నేను హెచ్చు కూడా మీ ద్వారా ఆడుకున్నది ఆయన. మరి రాబోయే ప్రతిందరూ క్షేమ గుర్తులు సాధించను, ఎవరికి ఈ ఎండ దెబ్బ తగలకుండా సాధించను ఆయన. ఆయన తోడే ఉండను ఆయన. ఈ చిన్న ప్రార్థన అంగీకరించుకొని ఏ శక్తి పరిశుద్ధ నామంలో అడిగి విడిపించున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుడు మన జీవితంలో రోజులో అద్భుతకారం చేస్తున్నారు కదా, అసాధ్యమైనవి సాధ్యపడుతున్నారు కదా. ఎప్పుడో చేసిన ప్రార్థన చేసి మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఆ ప్రార్థన మర్చిపోవచ్చు కదా. ఆ ప్రార్థన ఎటుకి ఎవరు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు కదా, చేస్తున్నాడు మన విషయంలో ఎన్నో అద్భుతకారం చేస్తున్నారు, ఎన్నో ఆయన వాక్యంతో మనల్ని బలపరుస్తున్నాడు. గాయపడిన మన హృదయాన్ని ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు కదా. అలాంటి దేవుడు మనం సన్నిధికి వచ్చామంటే మనం నిజంగా తెలియదు కదా. ఎందరికీ లేని అవకాశం మనకి ఇచ్చాడంటే మనకి దేవుడు మనం దేవుడికి ప్రత్యేకమైన వాళ్ళం కదా. మనం అందరూ కూడా దేవుడికి తోట చేస్తాం. అయితే ఈ 62 కీర్తనలో మనం ఇక్కడ దావీదు దేవుడి సన్నిధిలో ఒకటి నేర్చుకున్నాడు, ఏంటంటే మౌనముగా ఉండుట కదా. క్రైస్తవ జీవితంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఒక నిజమైన క్రైస్తుడు ఎలా ఉండాలో ఆ యొక్క బైబిల్ మాట్లాడుతుంది. ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి కదా, ఓర్పుతో కలిగి ఉండాలి, నిరీక్షణతో కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి కదా. అబ్రహాం లాంటి విశ్వాసం కలిగి మనం ఉండాలని వాక్యం చెప్తుంది కదా.
అలాంటి విశ్వాసం కలిగి మనం జీవితం. చూడండి ఇక్కడ ప్రధాన గాయకుడికి యెదుతూను అను రాజు మీద పాడదగినది దావీదు కీర్తన. యెదుతూను అంటే ఒకటో దిన వృత్తాంతములు ఫస్ట్ క్రానికల్స్ 20వ అధ్యాయము 1-6 చూస్తే దావీదు ముగ్గురిని ఎంచుకుంటాడు. చూడండి చూస్తే దావీదు ముగ్గురిని ఎంచుకుంటారు. ఏంటి? మరియు దావీదును సైన్యబద్ధతలను ఆసాపు, హేమాను, యెదుతూను అను వారి కుమారులు కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేక పరచి సితారలను, స్వరమండలములను, తాళములను వాయించు ప్రకటించినట్లుగా నియమించింది. ఈ సేవ వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంత అనగానే మరి కింద 6 వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇక్కడ ఈ ముగ్గురు ఎవరంటే హేమాను, ఆసాపు, యెదుతూను. వీళ్ళెవరంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కదా. ఓ పాట రాస్తే దావీదు పాట రాస్తే వీళ్ళు ఏం చేస్తారు? వాయిస్తారు. వాయించి దేవునికి స్తుతియాగం చేస్తారు కదా. దాంట్లో ఒక అతను ఎవరంటే యెదుతూను రాజు మీద పాడవేది దావీదు కీర్తన. ఇక్కడ చూడండి ఒకటి వచనంలో నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలించబడను. ఇదే మాట మళ్ళీ ఎక్కడ ఉంది? 5 నా ప్రాణం దేవుని నమ్ముకుని మౌనముగా నుండును, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతుంది, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుడి అందే ఉన్నది కదా. ఇక్కడ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు నా ప్రాణమా మౌనంగా ఉండును, నా ఆశ్రయదుర్గమా? ఎందుకు అంటున్నాడంటే దావీదు తెలుసు మనుషులు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు కాదు కదా, దేవుడే ఆశ్రయం ఇచ్చేవాడు. ఒకటి చెప్తున్నాను నా ప్రాణమ అన్నప్పుడు అతను మనం ఏం రాసుకోవాలి? నా ప్రాణం అంటే మన పేరు రాసుకోవాలి. దర్శనాలు నా ప్రాణమా దేవుడిని నమ్ముకుని మౌనంగా ఉండు. మీ పేరు రాస్తుంది ప్రాణం నా దగ్గర, మీ పేరు రాసుకుని చదువుకోండి అర్థమవుతుంది. మౌనముగా ఉండదు. మౌనంగా ఉండడం అనేది చాలా కష్టం కదా. కొద్దిసేపు మౌనముగా ఉండరు, మౌనం ఉండమంటారు కదా. మౌనంగా ఉండడం చాలా కష్టం. ఎలాగంటే ఇప్పుడు జస్ట్ మీ అందరినీ కామ్గా ఉండమన్నాను అనుకోండి, జస్ట్ కామ్ ఉంటారు. కానీ మనసులో మాట మాట్లాడుతుంటారు ఇంకా ఎందుకు మౌనం అనమన్నారు, ఎందుకు అని వస్తాయి కదా. మౌనంగా ఉండడం వల్ల మనకి ఏంటంటే ఎలా చెప్పాలంటే ఆ మౌనం ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆరోగ్యం కలిగేస్తాయి. ఈ విధంగా చెప్పాలంటే మీకు ఒక విషయం చెప్తాను, చిన్న సాక్షి చెప్తాను మా అమ్మమ్మ కోసం. తను మా అమ్మమ్మ మీ అందరు తెలుసు కదా, తను మళ్ళీ 2005 మా తాత చనిపోయినప్పుడు తనకి ఏ ఆధారం లేదు. తను మా అమ్మమ్మగారి అమ్మగారు నాన్నగారిని వాళ్ళు ఏం చేసిన చాలామంది కొన్ని హత్య చేసి చంపడం వల్ల కొన్ని జరిగాయి. తాత చనిపోయినప్పటి నుంచి అమ్మమ్మ ఎలా ఉండాలో తనకి తెలియదు. చాలా ఇబ్బంది పడింది, చాలా మానసికంగా చాలా కృంగిపోయింది. మరి మా బావి పెళ్లి చేసింది, మా మమ్మీ పెళ్లి చేసింది, మా పిన్ని పెళ్లి చేసింది, అంత చేసింది. అయితే
మా పిన్ని చిన్న మినిస్ట్రీ ఉంది, వాళ్ళకి చేస్తున్నారు. మా డాడ్ మా మమ్మీ మాకు మినిస్ట్రీ ఉంది. అయితే మా మాదయ్య వాళ్ళు ఎలాగంటే మా పిన్నోళ్ళు మేము మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మా మమ్మీకి చాలా హ్యాపీగా ఉంది. అయితే మా మమ్మీకి తీరు లోటు ఉంటుంది. అయితే మా అమ్మ గారికి మా పిన్ని మా పిన్ని మా మినిస్ట్రీకి ఇచ్చింది, మా మమ్మీకి మా డాడీ మినిస్ట్రీ ఇచ్చింది. అయితే మా మాయ వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుళ్ళు ఎదగట్లేదు. ఎక్కువ మా అమ్మ మీదే ఎక్కువ ఆధారపడుతుంది. మా అక్క పిల్లలు కూడా మా అమ్మమ్మే మా అమ్మమ్మే చదివించింది, అన్నీ చేసింది. ఎంత చేసినప్పటికీ వాళ్ళు హింసిస్తుంటారు ఇంకా మా అమ్మమ్మే. నువ్వు ఏం చేయలేదు, మాకు ఇది ఏం చేయలేదు, అదేం చేయలేదు, ఎంత చేసినప్పటికీ వాళ్ళు హింసిస్తూనే ఉంటారు. కానీ మా అమ్మకి ఓ మాట తెలుసు ఏంటంటే, దేవుడు నా పట్ల నా పక్షంగా ఉన్నాడు, ఆయనే నా కోట, నా ఆశ్రయం. ఎప్పుడో తను ప్రార్థన చేసుకుంటాడు, తను అలా చేసుకుంటూ తను ఎప్పుడు తను చెప్తుంటుంది ఏంటంటే, దర్శన్ బాబు ఇప్పుడు నువ్వు ప్రార్థించండి, కొద్దిగా గ్యాస్ అని వస్తున్నాను కదా, కొద్దిగా ఇబ్బంది కదా నాకు, ప్రార్థించండి. ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేస్తారా? ఒకసారి ఒకసారి ప్రార్థన చేయండి. నేమే ఒకరు ఒకసారి వచ్చిన చెప్తే ఒకసారి హల్లెలూయా. గ్యాస్ సిలిండర్ ఎందుకు సడన్ వచ్చింది తెలియట్లేదు నాకు, కొంత ఇబ్బందులు కొన్ని చాలా. సరే మీకు ఇంకా దేవుడే చూసుకోవాలి, ఇంకా ఈ బట్టి ఆకూడదు కాబట్టి. సరే ఎక్కడ చెప్తున్నానంటే, మా విషయంలో మా అత్త విషయంలో ఎంతో బాధపడతారు చాలా. మా మావి ఇప్పటి వరకు 25 సంవత్సరం పెళ్ళి అయింది. ఈ యొక్క 30 సంవత్సరాల నుంచి లేకపోతే సారీ 25 సంవత్సరాల నుంచి మా మావి మా అత్తగారి అలా అందరూ అమ్మమ్మని చాలా హింసిస్తారు, చాలా బాధపడుతుంటారు. చాలా అమ్మమ్మైతే చాలా బాధపడుతుంటూ చేసినప్పుడు ఆమెకు ఒకే ప్రార్థన చేస్తుంది, దేవుడే నా అండ, దేవుడే నా కోట, దేవుడే నా ఆశీర్వాదం కదా, చేసుకుంటూనే ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా ప్రాణం దేవుడు నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వల్లే నాకు రక్షణ కలుగును. మా అమ్మకి తెలుసు దేవుడు తను చూసుకుంటాడు. యెహోవా వీరే నన్ను చూచుకును, యెహోవా శమ్మ అంటారు. నన్ను స్వస్థపరచుడు ఏమంటారు అది, యెహోవా రాఫ నన్ను స్వస్థపరచుంది తనకి తెలుసు. అయితే మౌనంగా ఉండడం వల్ల మనకి లాభం ఏంటంటే, ఒకటి మౌనం ఉండడం వల్ల మనకి అనారోగ్యములు రావు, హెల్త్ ఇష్యూస్ రావు. మా ఫ్రెండ్ మా చెల్లెలి ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ గారికి
న్యూస్ చూశారంటే వాడికి షుగర్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది. న్యూస్లో ఏదైనా నెగిటివ్ వర్డ్స్ అని వచ్చిందంటే పెరిగిపోతుంటారు ఇంకలాగా. మా పిల్లలు ఒక్కసారి కట్టచ్చు ఆ యొక్క అంటే మౌనంగా ఉండకుండా దేవుని మీద ఆధారపడుతూ మనం ఉన్నాం అనుకో, మనకేమొస్తుంది? బీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తుంటాయి కదా. అందుకే ఇక్కడ తను దావీదు చేసి తనకు తాను ఏం చేస్తానంటే ప్రాక్టీస్ చేసుకున్నాడు. దావీదు నేను నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా ఉండును, ఆయన వల్లనే నాకు రక్షణ కలుగును. ఎట్టి చూసినా తనకి తన చుట్టూ ఉన్న ప్రజలందరూ తనకి శత్రుల మాట. దావీదుకి ఎట్టి చూసినా నన్ను చంపాలని చూస్తున్నారు, నన్ను హత్య చేయడానికి చూస్తున్నారు, సొంత కుమారుడు నన్ను హీనం చేస్తున్నాడు, నన్ను బాధపడుతున్నాడు అని చెప్పి చాలా బాధపడినప్పుడు తను మనసులో అనుకుంటున్నాడు ఏంటంటే నా ప్రాణమా మానుగుండు మానుగుండు. మనం కూడా అలాగే ప్రాక్టీస్ చేయాలి. చెప్పాను కదా మా అమ్మకి ఎన్ని బాధలున్నప్పుడు దేవుడి సన్నిధి వెళ్ళి మోకరేం చేసి దేవుడా నువ్వే ఉన్నావు, ఇప్పటికీ అద్భుతంగా చేసావు, అద్భుతంగా నన్ను చూస్తున్నావు, నా ఫ్యామిలీ నా మాట వినట్లేదు, నీ సన్నిధిలో వాళ్ళు నీ సన్నిధికి రావట్లేదు, నీ బైబిల్ చదవట్లేదు, నీ వాక్యం చదవట్లేదు, ప్రార్థన చేసుకోవట్లేదు అని చెప్పేసి తను ప్రార్థన చేసుకుంటే మౌనంగా ఉంటుంది. అంతే ఆవిడ జస్ట్ మౌనంగా ఉంటుంది. అందుకే మా అమ్మకి ఒక్క బీపీ కానీ షుగర్ కానీ లేదు. ఇన్ని సంవత్సరాలు మొన్న హాస్పిటల్కి వెళ్తుంటే షుగర్ బీపీ టచ్ చేసుకుంటే ఒక్కటుకోలేదు షుగర్ బీపీ. ఎందుకు? అమ్మమ్మ అమ్మమ్మ దేవుని మీద ఆధారపడింది. మన సొంత కుటుంబంలో మనం ప్రార్థన చేస్తాం, ఏంటి ఇంకా నమ్ముకోవట్లేదు, ఏంటి దేవుణ్ణి ఆశ్రయించట్లేదు, మేము బాగా ఉన్నాం, మా చుట్టాలు ఎందుకు ఇలా అయిపోతున్నారు అనుకుంటున్నారా? ఒకటే ఒకటి ప్రార్థించండి, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము, ఆయనే మన ఆశ్రయదుర్గము, ఆయన వల్లే నాకు రక్షణ కలుగును. నిజంగా మా అమ్మమ్మ అయితే ఇప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి మా మామయ్య కోసం, మా అత్తయ్య కోసం, మా వాళ్ళ చుట్టాల కోసం ఎంతగానో ప్రార్థన చేస్తుంది. జవాబు ఇంక రాలే. జవాబు రావాలని రూల్ లేదు కదా, ప్రార్థన చేసే వెంటనే జవాబు రావాలని రూల్ లేదు. కానీ మా అమ్మమ్మ తెలుసు దేవుడు ఒక రోజున వస్తారు, వాళ్ళ జీవితంలో అద్భుత కార్యం చేస్తారు. చాలామంది మా మావయ్య మా అత్తయ్య విషయంలో వీళ్ళు ఇంకా మారండి, ఇంకా దేవుడి విషయంలో రారు. మేమే అంటాం ఇంకెంత ఇది ఎంత లైఫ్ లాంగ్ ఎట్లా ఎలాగుంటారో, మరి ఇంకా విసుగు. కానీ దేవుడి మీద మనం ఎప్పుడు ఆధారపడతాం, దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రార్థనని అంటాడు. అందుకే రెండు మూడు సార్లు చూడండి, మళ్ళీ ఐదు వచ్చినాడు, నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనముగా నుండు, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ దారము, నా ఎత్తైన కోట, ఆయనే నేను కదిలింపబడను అని చెప్తున్నాను. మనం నిజంగా ఇది ఒక ప్రాక్టీస్ చేయాలి. ఓర్పుగా ఉండడం ప్రాక్టీస్ చేయాలి, విశ్వాసం కలిగి ఉండడం ప్రాక్టీస్ చేయాలి, సహనం కలిగి ఉండడం ప్రాక్టీస్ చేయాలి, మౌనంగా ఉండడం కోసం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే మనం ఒక ప్రార్థనలో అవసరత దేవుడి సన్నిధిలో పెట్టామో మనం ఏం చేయాలంటే ఇంక దాని గురించి ఆలోచించుకోవాలి. ఇంకా పెట్టాం ఇంకా సరే దేవుడు చూసుకుంటాడు నాకేంది, నేను మౌనంగా ఉండకుండా నావే టెన్షన్ పడిపోయింది, నాకు ఏమొస్తుంది? షుగర్ వస్తుంది. ఆ టెన్షన్లో షుగర్ వస్తుంది, చాలామంది కోపం, అందరి మీద కోపం పడిపోతాం, కోపడం వల్ల ఏమొస్తుంది? బీపీ వచ్చేస్తుంది కదా. బీపీ వచ్చేసి మా మగలకి వీళ్ళకైతే జుట్టు రాలిపోతాయి. అవసరమా టెన్షన్ పడిపి బీపీ తెప్పించుకొని షుగర్ తెప్పించుకొని మనిషి మీద చిరాకు పడిపి చిరా దేవుడు ఏం చేశాడు అలా అన్నం కన్నా దేవుని నమ్ముకొని ఆయన మీద విశ్వాసం కలిగి మౌనముగా ఉండాలి. ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలి. నేను నా విషయంలో ఇదే నా పాత ఇదే చేసుకున్నా. దేవుడా నేను మినిస్ట్రీలో ఎలా ముందుకెళ్తా నాకు తెలియదు, నిజంగా తెలియదు. నువ్వే చూసుకో, ఇంకా నువ్వే చూసుకో. ఇప్పుడు నా ప్రార్థన దేవుడా నువ్వే చూసుకో,
నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదంటే నేను ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాను, నేను ప్రిపేర్ అవుతాను, కానీ నడిపించాల్సింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. మీరే నడిపించనండి, నేను మౌనం ఉంటాను అంతే. నేను టెన్షన్ పడను, అసలు కొడుకుని విషయం టెన్షన్ పడతాను, కానీ ఇంకా టెన్షన్ పడుకుని దేవుని మీద ఆధారపడటానికి నేను ట్రై చేస్తున్నాను, మౌనంగా ఉంటున్నాను. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం చూస్తే నేను ఎలాగ ఉన్నాను, నాకు ఏ రెస్పాన్సిబిలిటీస్ లేదు. చాలామంది కొంతమంది తెలుసు కదా, కొంతమంది తెలుసు ఏ రెస్పాన్సిబిలిటీస్ లేదు. చర్చ్ నేను పట్టించుకోవాలని కాదు, అసలు నాకు మిగిలిన నాకు ఎంత పెద్ద మిగిలిందో నాకు అసలు పట్టించుకోవాలని కాదు. కానీ ఒకనాడు మరి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు దేవుడిని పట్టుకున్నారా లేదా? పట్టుకున్నారు. మరి ఇక్కడ నించుని ఒకప్పట్లో 5 ఇయర్స్ క్రితం మీకు వాక్యం ఇక్కడ నించుని వాక్యం మాట్లాడాలంటే వణుకు గజ్జగజ్జగా వణుకుపోయేవాళ్ళు. అదే సౌండ్ ఇంకా వాక్యంతో కొన్ని అది అయిపోయింది. కానీ ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుతున్నా కదా ఆత్మీయ, ఇంకా దేవుడిని బలపరుస్తున్నాడు. మరి లాంగ్వేజ్ పట్ల ఇంకా నేను స్పష్టంగా మాట్లాడని దేవుడిని ప్రార్థన చేస్తాను. మరి ఎంత నా జీవితంలో ఎంత అద్భుతకారం చేసిన దేవుడు మీ జీవితంలో అద్భుతకారం చేస్తారు ఖచ్చితంగా. మన చుట్టాలు ఇంకా మన చుట్టాలు ఇంకా మారలేదని బాధపడతాం. మన పట్ల దేవుడు అద్భుతకారం చేస్తున్నాడు, అది వాళ్ళు కూడా చూస్తున్నారు. వాళ్ళు కూడా గొప్ప దేవుడు తెలుసు, కానీ మారలేకపోతున్నారంటే మనం ఇంకా ప్రార్థన చేయాలి. ప్రార్థనటికి అన్నిటికీ ముఖ్యం కదా. దావీదు ఎక్కువ తన జీవితంలో ఎందుకు అంత ఎత్తుగా ఎదిగాడంటే రెండు విషయాలు తను ఖచ్చితంగా మర్చిపోడు. తను మార్నింగ్ లేచినే ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేసేవాడు రాత్రి పడుకున్నప్పుడు ప్రత్యేక దాసతో చెప్పి పడుకున్నాడు. ఈ రెండు ఖచ్చితంగా దావీదు విషయంలో చేశాడు. అందుకు దేవుడు దావీదు విషయంలో అంతగా హెచ్చించాడు కదా, తన్ని గణపరిచాడు దావీదు. మనం కూడా రెండు విషయాలు ఖచ్చితంగా ఏం చేయాలి, శ్రమ వచ్చినప్పుడు మనం భయపడిపోకుండా కృంగిపోకుండా దాని మీద ఎక్కువ ఫోకస్, ఆ శ్రమ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా ఆ యొక్క దేవుని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి కదా పెట్టి ఆ యొక్క బాధలు ఆ యొక్క శ్రమలు దేవుడి సన్నిధిలో మోకరించి దేవుడా నువ్వే చూసుకో, నా జీవితం నువ్వే చూసుకో, నా ఎగ్జామ్స్ నువ్వే నాకు సహాయం చేయి, నా జాబ్ విషయంలో నువ్వే సహాయం చేయి, నా బిజినెస్లో నువ్వే సహాయం చేయి, నా ఆరోగ్యంలో నువ్వే సహాయం చేయి అని చెప్పి ఇప్పుడైతే మన దేవుని మీద ఆ యొక్క భారం ఆయన మీద మోపి మనం ఏం చేయాలి, కంగారు పడాలా? ఎప్పుడు ఇస్తాడు, ఇప్పుడు దేవుడు ఎప్పుడు ఇస్తాడు, దేవుడు నాకు ఎప్పుడు సెట్ చేస్తాడు ఆలోచిస్తామా? కాదు. ఏం చేస్తాడు, నా ప్రాణమా, దర్శనం అన్న ప్రాణమా, లేకపోతే నెహెమియా అనే ప్రాణమా, మౌనముగా ఉండు, దేవుణ్ణి నమ్ముకో, నిరీక్షణ కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు అని చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రార్థనని మనల్ని ఖచ్చితంగా జవాబిస్తాడు. ఇక్కడ జవాబిచ్చి ఇక్కడ మాట ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక మాట చెప్తాడు చూడండి. ఇక్కడ తను ఎందుకు వచ్చిందో, జనులారా ఎల్లప్పుడూ ఆయన అందు నమ్మకలించుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయం. తను ఊరికి చెప్పలే, జనులారా దేవుడు నమ్ముకుని ఏదో మాట వరుస చెప్పలే, తను నిజమైన దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి ఆ యొక్క దావీదు కోసం బైబిల్లో లెక్కించబడింది అవునా? ఆయన 100% దేవుడు తెలుసు, దేవుడు నమ్ముకుంటే అద్భుత జీవితంలో అద్భుతంగా తయారవుతాయి అని చెప్పి చెల్లారా ఆయన సన్నిధి మీ హృదయంలో కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయం. ఆయన సన్నిధి మనలో ఉండాలి. ఆయన సన్నిధి అంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చెప్పి దేవుని నమ్ముకోవాలి. మరి అప్పుడు ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు మనం భయపడకుండా ఆయన మీదే ఆధారపడాలని చెప్పారు. ఒక విషయం ఇంకోటి కూడా యోగు విషయంలో చూశారు కదా, యోగుకి ఆ యొక్క పశువులు వాళ్ళన్నీ చనిపోయినప్పుడు యోగు ఏమైనా చెరా పట్టాడా, కోపడ్డాడా, విసిపట్టాడా, ఏం దేవుడు నాకు ఎలా గిల్లి చేసావు, మంచి స్థితిలో ఉన్నాను, నాకు మంచి పనులు ఉన్నారు, నాకు మంచి బిడ్డలు ఉన్నారు,
నేను మంచి హోదాలో ఉన్నాను, మళ్ళీ తీసుకున్నది ఏంటి? ప్రశ్నించాడా? ప్రశ్నించలే, మౌనంగా ఉన్నాడు. వాళ్ళ వైపు తీసేస్తుంది, ఏంటి ఎందుకు ఇలా మన పరిస్థితి ఎందుకు ఇలా అయితే దేవుడు మనం చూసుకోడా, దేవుడు మనం మర్చిపోడా అని చెప్పుకుని చేస్తుంది. కానీ యోబు ఒక మాట ఒకటే అన్నాడు, ఆయనే ఇచ్చాను ఆయనే తీసుకున్నాను. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. తన టెన్షన్ పడ్డాడా, ఆయనే చూసుకున్నాడు. యెహోవారే ఆయన చూచుకున్నాడు. నా గాయం స్వస్థపరచువారా ఆయనే అని చెప్పుకుని చాలా నెమ్మదిగా మౌనముగా ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చాలా హేళన చేశారు, ఆయన సార్ చిరపడ్డాడా? లేదు, మౌనంగా ఉన్నాడు కదా. తర్వాత దానియేలు ఆ యొక్క దాంట్లో పడేస్తారు కదా, సింహం గృహంలో పడించినప్పుడు దానియేలు ఏమనుకున్నాడా? ఏమనుకున్నాడు? మౌనంగా ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. కానీ అద్భుత కార్యం చేయలేదా? చేశాడు దేవుడు. విషయంలో అందరి విషయంలో మౌనంగా ఉన్నప్పుడు ఇన్ని ఎన్ని మంది ఉన్నారు కదా, ఎంతమంది మౌనం ఉన్నారో దేవుడు ఆస్వాదించడం. మనం మౌనం ఉండకూడదా? మౌనం ఉన్నాం, మౌనం ఉండి ఆయనే చూసుకున్నాడు. ఇంకా ఆ మౌనం ఉండడం వల్ల ఏమొస్తుంది? మన ఆరోగ్యం బాగుంటాం ఫస్ట్. మన మౌనం ఉన్న వల్ల ఏంటవుతుంది? ఆరోగ్యం ఉంటాం. మన మౌనంగా ఉండకుండా ఏం చేస్తే లేని జబ్బులన్నీ మనకు అందుకుంటాయి. ఇంకా ఈ కరోనా ఇవన్నీ మొత్తం దానివల్ల ఏంటవుతుంది? మన ఆరోగ్యం పోతే, మన ఆరోగ్యం పోవడం వల్ల ఏంటి? మన కుటుంబం అంతా అల్లోకలం అయిపోతుంది. ఇంకా కుటుంబస్తులు మన సొంత ఫ్యామిలీస్కి హ్యాపీనెస్ ఉండదు. మన సొంత ఫ్యామిలీ అందరూ సమాజం హ్యాపీగా ఉండాలంటే దేవుడి మీద నమ్మకం ఉంచి మనం ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. ఈ మౌనం మనం ప్రాక్టీస్ చేద్దాం. చిన్న చిన్న దానిలో కూడా మనం కంగారు పడకుండా. నేను ఇక్కడ చెప్తే నేనే కంగారు పడుకోవచ్చు, మధ్యాహ్నం 7 శ్రమస్ నేనే కంగారు పడవచ్చు. కానీ దేవుడు మనతో మాట్లాడు, నా బిడ్డలారా, నా జనులారా, నా స్నేహితురా అని చెప్పి తీర్చాయంట కదా. మౌనంగా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీకు తల్లిదండ్రులు లేకపోవచ్చు, నువ్వు అనాది ఉండిపోవచ్చు కదా, నీకు ఎవరు సహాయం చేయకపోవచ్చు, దేవుడి మీద ఆధారపడు కదా. మన ఆయనే మన ఆశీర్వదిస్తాం, ఆయనే మన కోట, మన అండ కాబట్టి ఆయన మీదే ఆధారపడతాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనవు ఉండి దేవుణ్ణి ఆరాధిద్దాం కదా. మనకున్న బాధలన్నిటికీ, మనకున్న శ్రమలన్నిటికీ, మనకున్న వేదనన్నిటికీ, వీటి కలిగి హృదయం అన్నిటికీ ఆయన మీద వేసిద్దాం. భారం వస్తున్న సంవత్సరం జనులారా, నా యుద్ధకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసినప్పుడు ఏం చేస్తాడు? మనలో ఆ భయం తీసేస్తాడు, ఆ యొక్క భయమైన శత్రువు తీసేస్తాడు, ఆ యొక్క అనుమానం అనే శత్రువుని తీసేస్తాడు. తీసి మనకేమిస్తాడు? హ్యాపీనెస్ ఇస్తాడు, ప్రశాంతత ఇస్తాడు. అలాంటి మన ప్రశాంతత కావాలంటే దేవుడిని నమ్ముకోవాలి. తర్వాత ఏం చేశాడు? ప్రార్థన చేసుకున్నాడు. తన యొక్క ప్రార్థన చేసుకుని తనుకున్న బాధలు దేవుడి సన్నిధిలో పెట్టాడు. పెట్టి వెంటనే దేవుడి మీద నమ్మిక ఉంచాడు. నమ్మిక ఉంచి వెంటనే ఆ యొక్క జవాబు పొందుకున్నాడు. జవాబు పొందుకొని మనకి పాముకున్నాడా? లేదు. తను ఏం చేశాడు? కృతజ్ఞతా స్థుతులు చెల్లించాడు. ఉన్న కదా, హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలి? చాలా విషయాల్లో మనం ఎప్పుడో ప్రార్థన చేసినది మనకు జవాబు వచ్చేసాయి కూడా. అలాంటి దేవుడిని మనం ఏం చేద్దాం? కృతజ్ఞతా స్థుతులు. దేవుడా, ఈ కరోనా టైంలో నన్ను కాపాడాడు, ఎన్నో విషయాలు నన్ను కాచి కాపాడావు. నా జ్ఞానం లేదు, నా జ్ఞానం కోసం ప్రార్థన చేశావు, నా జ్ఞానం ఇచ్చావు, నాకు మంచి చదువు ఇచ్చావు, బిజినెస్లో మంచి ట్యాక్టిక్స్ ఏంటంటే ఎలా బిజినెస్ ఎలా చేయాలో నాకు మైండ్ ఇచ్చావు. అన్ని విషయాలు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను అని మనం ప్రార్థన చేద్దాం. మనందరం ఇచ్చినట్లయితే కుసే దేవుని సన్నిధిలో మనం మోకరించి మనం వర్షం చేస్తాం. మన మధ్యలో ఉన్న వారి పిసికి లాంటి వచ్చి వర్షం నడిపించి రాష్ట్రం స
సరే మన ఆరాధన చేస్తున్నాం. ఏసైనా ఆశ్రయము అని పాటుపడుకుంటూ దేవుని మనం చేతులెత్తి దేవుని ఆరాధన. హల్లెలూయా 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 స్తోత్రము 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 తండ్రి. గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు నాయన ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చాను ఆయన. దేవుని నమ్ముకుని మౌనముగా ఉండవని మా అద్దరు ఇచ్చాను ఆయన. అవునైనా కొన్ని విషయాలు మేము మౌనంగా ఉండకుండా టెన్షన్ పడుతున్నాం ఆయన. మిమ్మల్ని ఆ టెన్షన్ పడడం వల్ల మాకు అనారోగ్యాలు వస్తున్నాయినైనా నాయన. మీ మీ సందిలో ఎక్కువ ఎదిగినైనా మా యొక్క శ్రమలను మా యొక్క బాధను మీ సందిలో పెట్టి మేము ప్రశాంతంగా ఉండడానికి సహాయం చేయనైనా. మా మనసులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సహాయించను, ప్రశాంతంగా ఉండడానికి సహాయం చేయనైనా. మా విషయంలో ఎంతో అద్భుత కార్యం చేసే దేవుడా మీకు నాయన. ఎన్నో ఆశ్చర్యకారాలు చేశాను ఆయన, ఎన్నో అద్భుత కార్యం చేశాను ఆయన. అసాధ్యమైన అనుకునే విషయాలు మాకు సాధ్యపరిచే దేవుడా మీకు నాయన. హల్లెలూయా హల్లెలూయా. అందరి చేతులైతే దేవుడు ఆరాధించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. మా శ్రీదుర్గా మా మా అంట మా కోట మీకే వేళ ఛేదించుకున్నాయన. నాయన మా కోసం సినిమాలో యాగమేమై మా కోసం తిరిగి లేచిన దేవుడా మీకు వందలాయన. నాయన మా యొక్క మా పాపల్ని మాకు క్షమించిన రీతిని బట్టి మీకు వందలాయన. ఆయన మీ రక్తంలో మమ్మల్ని కడిగిన రీతిని బట్టి మీకు వందలాయన. హల్లెలూయా. అందరు నోరు తెచ్చిరా, దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రం. కృపా 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 కృపా. ఎంత ఎంత గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా 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 హల్లెలూయా. Oh,
Ah, 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 ah.
గలవాడా అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం పాడతారండి. మరి అక్క వెంకటలక్ష్మి సాక్ష్యం చెప్పాలి. లాస్ట్ టైం హౌస్ వార్మింగ్ అయింది సెరమోనీ, మరి సత్యనారాయణ గానే ఇలా అక్క గారి ఎవరప్పుడు వస్తారా రండి. దేవుని స్తోత్రం అండి. మరి లాస్ట్ వీక్ 16వ తారీఖున మరి దేవుని కృపబట్టి గృహ ప్రవేశం బాగా జరిగిందండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం అండి. మరి మేము ఊహించిన దానికన్నా ఇంకా దేవుడు గొప్ప మేలు చేశాడు, దేవుని అమ్మానికి మహిమకరంగా జరిపించాడు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలండి. మరి పాస్టర్ గారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం అండి. ప్రతి ఒక్కరూ మరి మాతో మా సంతోషంలో పాల్గొనకు మీ అందరికీ మరీ ఒకసారి వందనాలు తెలియజేస్తే చిన్న సాక్ష్యం దేవునామా అడుగుతున్నాను. ఆమె దేవుని నామానికి వందనాలు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్మ్మ గారికి, సంఘం అంతటికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మన 16వ తారీఖున జరిగిన హౌస్ వార్మింగ్లో దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మా ఊహకు అందని అంత గొప్ప హౌస్ని మాకు ఇచ్చాడు దేవుడు. మీరందరూ చూసినప్పుడే నేను కూడా ఆ రోజే చూశాను, అలా ఉంటుందని నేను అసలు ఊహించలేదు. కానీ దేవుడు నా డ్రీమ్ హౌస్ ఎలా ఉంటుందో దేవుడు అలాగే ఇచ్చాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు అందరూ రాలేదు, కొంతమంది వచ్చారు.
వచ్చిన వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. రాని వారికి కూడా దేవుడు మా ఇంట్లో మరో అవకాశం ఇచ్చేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మేము ప్రేయర్ అది పెట్టుకున్నప్పుడు సంఘమంతా రావాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు ఆ ఫంక్షన్ అంతా ఎంతో క్రమంగా మర్యాదగా జరిపించారు. ఫుడ్ విషయంలో కూడా దేవుడు ఎంతో సహాయం చేసి సమృద్ధినిచ్చాడు. మా గురించి ప్రార్థించిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఎస్పెషల్లీ పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. పాస్టర్ అమ్మ గారు అయితే ఎప్పటికప్పుడు అలా మీకు కొత్త హౌస్ వస్తుంది, బాబు వస్తాడు అని ఎప్పుడూ చెప్తుంటారు. దేవుడు ఒకటి ఇచ్చేశాడు, ఇంకా ఇంకో గర్భఫలం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాము. దేవుడి చిత్తమైతే అది జరగాలి, లేకపోతే అవసరం లేదు. దేవుడు అలౌ చేసిందే మేము రిసీవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్. చాలా చక్కగా జరిగింది ఆరాధన. మరి 16 నాడు చాలా చక్కగా జరిగింది. చాలామంది మంచి వాక్ విన్నారు, చాలా ఆస్వాదించబడ్డారు. ఇంకెవరు ఉన్నారా సాక్ష్యాలు? రిక్వెస్ట్ రామకృష్ణ అన్న లేదా విజయలక్ష్మి? రామకృష్ణ అన్న రండి. మంచి విషయం దాచుకోకూడదు అసలు, చెప్పేసా లేదు రామగారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. ఇప్పుడు వచ్చిన సంఘానంతరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీకు తెలుసు, కొద్ది రోజులుగా ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తున్నాము, ఒక నూతనంగా ఒక గృహం నిర్మించుకోవాలని. దానికోసం మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, అందు బట్టి వందనాలు. ఆ విషయంలో మొన్న శుక్రవారం రోజున పాస్టర్ గారు దర్శనం వచ్చారు. వచ్చి చాలా శ్రమపడి వచ్చారు, పాపం ఎండలో వచ్చి అక్కడ ప్రేయర్ చేసి గృహ నిర్మాణకాయ ప్రేయర్ చేసి స్టార్ట్ చేయడానికి ఆ రోజున దేవుడు మార్గాలు తెరిచారని అయితే నేను నమ్ముతున్నాను. అంత మాత్రమే కాదు, కంప్లీట్ అయ్యే వరకు దేవుడు తోడుగా ఉండి సన్నిధి తోడుగా ఉంచి అది మొత్తం ఇది గృహ నిర్మాణం అంతట్లో దాన్ని కూడా దేవుడు క్షేమకరంగా మంచిగా గృహ నిర్మించి మాకు అందిస్తారని మేము ఆశపడుతున్నాం. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దేవుడు అద్భుతంగా నిర్మించి ఇవ్వబోతున్న వలన గృహంపై దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు పాస్టర్ గారు రాలేకపోయారు, ఆయన రైల్లో ఉన్నారు, జర్నీలో ఉన్నారు. అయినప్పటికీ పాస్టర్ గారు కూడా మళ్ళీ లైవ్లో మూలంగా ప్రేయర్ చేసి మమ్మల్ని బ్లెస్ చేశారు. నన్ను బట్టి దేవుడికి వందనాలు. బుద్ధి సాక్షి దేవుడు ఎవరు ఉన్నారా సాక్ష్యాలు? సాంగ్ పాడతారు విజయలక్ష్మి మాకు సాంగ్ పాడతారు. తర్వాత నిసి పాట పాడతావు కదా, నిసి పాట పాడతావా? అది అక్కదైతే కాదు ఓకే.
Prabhuva, Pinnalichuthavu. Premayamavu, Prabhuva, Pinnalichuthavu. Papini Preminchi, Deva Pranam Pettavu. Papini Preminchi, Deva Pranam Pettavu. చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయి, టేస్ట్ లేదు. ఓకే, ఇప్పుడు బాగుంది, కరెక్ట్గా ఉంది టేస్ట్. ఓకే, ఒక కుర్రాడు ఒక తల్లి
తల్లి బిడ్డ ఒక షాప్కి వెళ్ళారంట. షాప్కి వెళ్ళి తల్లి ఏది కొనుక్కుంటుంది, అయితే కొడుకు ఆ యొక్క డబ్బాలో ఉన్న బిస్కెట్లు అలా చూస్తాడంట. అలాగ ఆశగా చూస్తూ అలా తిన్నాలా చూస్తుంటే అక్కడ షాప్ కీపర్ అక్కడ వ్యక్తి చూసి, బాబు చాలా అందంగా ఉన్నాడు, బుజ్జుగా ఉన్నాడు, బాబు తీసుకో బాబు అని చెప్పి ఇస్తున్నాడు. తీసుకుంటే అలా అవుతుందా తీసుకోను అన్నాడు. ఏమేమి బాబు తీసుకో, పర్లేదు డబ్బులు మొక్కలే తీసుకో, మంచికి తీసుకో, తిను ఎంత కావాల్సిన తినంటే నేను తీసుకోను అంకుల్. పక్కన వాళ్ళ మమ్మీ చూసి ఏటవుతాయి ఇక్కడ చూస్తుందంటే మళ్ళీ షాప్కి తీస్తున్నాడు. షాప్ కీపరు మళ్ళీ బిస్కెట్లు ఇస్తున్నాడు. తీసుకోరా తీసుకో అంటే తీసుకోవట్లేదు. వాళ్ళ మమ్మీ కూడా తీసుకోరా అంకులు ఇస్తున్నారు కదా తీసుకో అన్నాడు. అర్థమైంది ఏంటి తీసుకోవట్లేదు అని వాళ్ళ మమ్మీ షాప్ కీపర్ చూస్తాడు. అయితే షాప్ కీపర్కి అర్థమైంది, ఓహో నేను తీసి ఇవ్వాలేమని చెప్పి తీసి ఆ అబ్బాయి చేతులు పెట్టాడనమాట. పెట్టుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అన్న అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి సరే అంకులు ఇస్తుంది తీసుకోవట్లేదు, నీ తీసుకోవాలి తీసుకోవట్లేదు ఎందుకు అంటే మమ్మీ మమ్మీ నా చిన్న చేతులు అంకుల్ పెద్ద చేతులు చిన్న చేతులు తీసి సంతోషం ఒకటో రెండో పెద్ద అంకుల్ చేతులు తీసుకుంటే ఒక 20 అలా చేతులు పెట్టేస్తారు ఇంకా కదా తీసుకుంటే హ్యాపీ అబ్బా నీకు చాలా తిరిగేటట్టు ఎక్కువ అయిపోయారా నీకు అంటారు. అంటే దేవుడు ఓకర ముందు మనం తీసుకోకూడదు కదా, అడిగి అంటే దేవుడు అది చేయను కాదు. ఆయన చేతులు పెట్టే వరకు మీకు కామంగా ఉండాలి, లేకపోతే మౌనంగా ఉండాలి కదా. ఆయన ఆశీర్వదిస్తే వరకు మనం కామంగా ఉండాలి, ఆశీర్వదిస్తాడు ఇచ్చే వరకు మనం కామంగా ఉండాలి కదా. ఆయన ఆశీర్వదిస్తే మాత్రం గొప్పగా అయిపోతాయి. ఇంకా మనం కావాల్సినంత అడిగి అనుకోండి, సో 100,000 రూపాయలు చేతులు పెట్టాడు దేవుడు అంతే, 100,000 రూపాయలు తీసుకున్నాం. లేదు దేవుడు అని నువ్వే ఇవ్వాలంటే 100,000 కోట్లు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా అవునా. బాబుకి బోల్ తీసుకెళ్ళి చల్లగా దేవుడికి మనకి బోల్ అనే ఆశీర్వాదాలు కదా, మంచి టాలెంట్స్ కదా, మంచి ఉద్యోగం, మంచి చదువులు, మంచి ఇల్లు. ఇక్కడ సొంత ఇల్లు చాలామంది లేకపోవచ్చు, ఇక్కడ మీ అందరికీ ఇస్తారు దేవుడి ఇల్లు. హల్లెలూయా విశ్వాసం తోడుదాం కదా, నిరీక్ష తోడుదాం కదా. దేవుడు మన ఖచ్చితంగా దీవిస్తాడు. మరి మా సమయంలో నిసి వచ్చి చిన్న పాట పాడాలని ఆశపడతాం. నిసిదా నీ పేరేటో చెప్పు, నువ్వు అక్కడి నుంచి వచ్చో చెప్పు సరేనా, చెప్పి పాట ఓకేనా. ప్రైజ్ ది లార్డ్. నా పేరు నిస్సి ప్రసన్నా. పక్క దగ్గర ఇల్లు నుంచి వచ్చాను. ఒక పాట పాడాను, యేసునన్నా ఆరాధనా నీకే ఆరాధనా. తల్లి మరచిన తండ్రి విదచిన నీవు నన్ను విడవలేదయా. ఆరాధన రాన్న యేసయ్య కారాన్న ఆరాధన రాన్న యేసయ్య కారాన్న పదివేలు మందిలో అతి సుందరుగా ఆరాధన రాధన యేసయ్య కారాన్న ఆరాధన రాధన యేసయ్య కారాన్న. మేలులుని మేలులు మరచి పోలేనయా, అవ ప్రాణమున్నంత వరకు మరచి పోలేనయా. మేలులుని మేలులు మరచి పోలేనయా, అవ ప్రాణమున్నంత వరకు మరచి పోలేదయా.
దేవుడు అంటే దేవుడి సంఘం అన్న దేవుని పాట చాలా ఆశ. నేను విజయలక్ష్మి యొక్క అభిషేక్ అక్షన్ నీరజ్ అందరం ఉన్నప్పుడు అన్న ఐ వాంట్ టు క్లీన్ చర్చ్ విల్ యూ గివ్ మీ ద ఛాన్స్ ఆఫ్ క్లీనింగ్ నాకు మంచి క్లీన్ చేయడానికి ఇస్తారా అని చెప్పి క్లీన్ చేస్తా ఇంకంతే తనకు వచ్చినా రాకున్నా క్లీన్ చేస్తా అలా క్లీన్ చేసి వెళ్ళిపోతుంది అన్న ఓకే ఇజ్ ఇట్ ఓకే సరిపోయిందా ఇంకా చెయ్యాలా ఇంకా చెయ్యాలా తన ఆశ మరి మిసి కోసం ప్రార్థన చేయండి చాలా తెలివిది అంత తెలివి దీని ఫ్రెండ్ ఎవరు కిరణ్ భాయ్ కిరణ్ భాయ్ వీళ్ళిద్దరూ ఇంగ్లీష్లో మాట్లాడరు తెలుగు మాట్లాడరు ఇంకా కిరణ్ నేను నిసితో మాట్లాడితే కిరణ్ భాయ్ అడిగేస్తుంది నువ్వు నిసితో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడక కిరణ్తో కిరణ్ భాయ్తో మాట్లాడితే నిసి మాట్లాడు నాతో వీళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తుండాలి ఫస్ట్ వచ్చింది అంకుల్ అంకుల్ అనేసింది ఏకంగా అంకుల్ అంకుల్ నాకు వస్తారంటే విజయలక్ష్మి తప్పు నవ్వచ్చింది ఇంకా నీకు ఉండదు నీకు అమ్మ అంకుల్ కదా మా అన్నయ్య నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు అని చెప్పాను మిసికోసం ప్రార్థన చేయండి తన దేవుళ్ళు ఎదగాలి చాలా తెలివితేటలు ఎక్కువ మంచి సాంగ్స్ కూడా పాడారు మీరు అవకాశం ఇస్తే మార్నింగ్ నుంచి సాయంత్రం పాడుతూనే ఉంటారు ఇంకా మీ ఓపిక అంటే దేవుడు నాకు సామాన్య ఓ దేవుడు అన్న ప్రార్థన చేయమని థ్యాంక్ యూ నిసి ఇంకొస్తే చెప్పడం నిసి కోసం ఓకే నిసి మరి మధ్య సమయంలో వెంకటేశ్వరకి వచ్చి పాట పాడన ఆశ ప్రైజ్ లార్డ్. అవకాశం ఇచ్చిన దేవదేవుడికి వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు చెల్లిస్తాను. కలవరమెందుకు కలత చందకు వేదనలెన్నైనా శోధనలెదురైనా సింగు పడని అడు నా యేసయ్యా ఓ
సాంగ్ అన్నారు అయితే డాడీ చేసింది అందరికీ ప్రైజ్ లార్డ్. నా చిన్ని చేతులు యేసయ్య కై చప్పట్లు కొడితే పరార్ 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 సతాను పారిపోతాడు సతాను పరార్ 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 సతాను పారిపోతాడు సతాను నా చిన్ని అడుగులు యేసయ్యకై ముందుకేసే పరార్ 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 సతాను పారిపోతాడు సతాను నా చిన్ని పెదవులు యేసయ్యకై స్తుతి ఇస్తే పరార్ 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 సతాను పారిపోతాడు సతాను పరార్ 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 సతాను పారిపోతాడు సతాను హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సుధాకర్ దంపతులు వస్తారు, వాళ్ళ బాబుకి ఈరోజు అన్నం ముట్టించాలని అన్నప్రస్థం అన్నారు. రండి. ఓకే, ఈలోగా ఆహారం కూర్చిన దేవుని వాక్యాలు ఎవరెవరికి ఏమేమి జ్ఞాపకం వస్తున్నాయో లేచి నిలబడి గట్టిగా చెప్పాలి, ఎందుకంటే ఈ ఫ్యాన్ సౌండ్ వల్ల మీరు నాకు వినబడదు, మీరు గట్టిగా చెప్పకపోతే. కాబట్టి ఝాన్సీ గారితో స్టార్ట్ చేద్దాం. అమ్మా, ఆహారం గురించి దేవుని వాక్యాలు మీకేం జ్ఞాపకం వస్తాయో చెప్పండి. ఒకటి గట్టి చెప్పండి. అమ్మా, దేవాహారం నేనే అంటే. ఓకే, యేసుప్రభు అన్నారు జీవాహారం. మీరు రండి, మీరు వచ్చింది జీవాహారం నేనే. నెక్స్ట్ ఎవరు చెప్తా చేయమండి, మైక్ ఇవ్వండి. ఆహారం గురించిన వాక్యాలు రండి. ఆహారం కూర్చుని దేవుడి వాక్యాలు మీకు ఏమి జ్ఞాపకం వస్తున్నాయి చెప్పండి. ఏంటి మామ, దేవుడి సందులో మామూలు పడిపోవడం ఏంటి? దేవుడి వాక్యం నోట్లో చెప్పండి తప్పు. రండి అమ్మ సుభాష్. నా శత్రువు నాకు ఆహారము, భోజనం సిద్ధపరచు, భోజనం పురాహారం భోజనం ఆ సంబంధించిన వాటిలోకి కూడా. ఫస్ట్ ఆది కాలంలో దేవుడు నల్ల కోసం ఆహార పదార్థం సృష్టించాడు కదా. ఓకే రైట్. ఈ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలె నిండు. వండర్ఫుల్, ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్. రైట్ రండి. మరి సుధాకర్ సుభాష్ కదా, వాళ్ళకి దేవుడు ఇద్దరు పిల్లలు ఇచ్చాడు, బాబు పాప. ఇప్పుడు ఈరోజు బాబుకి ఇక్కడ నుంచి ఘన పదార్థం ఇక్కడ నుంచి అంట ఫారెక్స్. ఫారెక్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారా? ఫారెక్స్ ఫారెక్స్ ఇప్పుడు పాలే తాగుతున్నాడు కదా. బైబిల్లో ఒక మాట, ఇస్సాకు పాలు మాన్పించిన దినమున కదా అండి. అబ్రహాము పెద్ద ఫంక్షన్ చేశారు కదా. అయితే అన్నీ బైబిల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మనం ప్రతి మంచి విషయం దేవునికి థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్స్ చెప్పడానికి కదా ప్రతి విషయం దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడని బైబిల్లో ఉంది. కాబట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మరి ఇంతవరకు తల్లి పాల మీద ఆధారపడ్డాడు బాబు. ఏ పేరు పెట్టారు?
ayam si rose itu tadi pal mereka ada perdaya itu ikhundi supplement sama kah, kalau main main ada main main out di, kalau itu tadi pal main tanah sih, Ferrex lah tv lagi cina multivitamin jawa lah tv lagi tuh macam macam mana, ini tiri besar macam main main lagi, jadi kan, prabu cipta apa kita, prabu yang nama jasa kita apa kita sebelum jiwa hal main ini bumi dah aharan peti posin cie dah ini, jadi kan aharan peti posin cie dewan cie dikiri mana bapa rapi kita, aharan kosong pat par rasa nyapunda, aharan mukai hallelujah, arogya mukai hallelujah, Yesu Kristo hallelujah, na posin katta hallelujah. Yesu Kristo hallelujah, na poshana katta hallelujah, aharam kai hallelujah, aarogyam kai hallelujah, Yesu Kristo hallelujah, na poshana katta hallelujah, Yesu Kristo hallelujah, na poshana katta hallelujah. Ini rodu paadi pinchinchadu మార్గే రావులైంది పాటి నేర్చుకోండి పాడిన తర్వాత అదే ప్రార్థన కూడా ఇలా తీసుకుంటారు ఓకే నేర్చుకుంటాం మరి మార్గే ఆహారముకే ఆరోగ్యముకే యేసు క్రీస్తు పోషణ కర్త అంటే హల్లెలూయా కావాలి కదా ఓకే సుభాషణ 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 మనతో పాటు నేర్చుకుంటారు అందరు కలిసి పాడదాం ఆహారముకై హల్లెలూయా ఆరోగ్యముకై హల్లెలూయా యేసు క్రీస్తు హల్లెలూయా నా పోషణకర్త హల్లెలూయా యేసు క్రీస్తు హల్లెలూయా నా పోషణకర్త హల్లెలూయా ఆహారముకై హల్లెలూయా ఆరోగ్యముకై హల్లెలూయా యేసు క్రీస్తు హల్లెలూయా నా పోషణకర్త హల్లెలూయా యేసు క్రీస్తు హల్లెలూయా నా పోషణ కర్త హల్లెలూయా రోజు పాటు చెప్తాను పరిశుద్ధ యేసయ్య నీకు వందనాలు మొట్టమొదటిగా ఆయాషకు ఘన పదార్థాన్ని మేము ఇస్తుండగా ఈ ఆహార పదార్థం మీద నీ ఆశీర్వాదం ఉంచుతుంది ప్రార్థన ద్వారా పదార్థాలు పరిశుద్ధపరచబడతాయని వాక్యం చదువుతున్నాను ప్రతిరోజు తల్లిదండ్రులు ప్రార్థనతో ప్రార్థన పూర్వకంగా బిడ్డలకు ఆహారం అందించడానికి నీకు కూడా ఇచ్చాడు ముఖ్యంగా ఆయాక్ష ఘన ఆహారాన్ని తీసుకుంటూ బలపడి మంచి ఆరోగ్యవంతంగా తయారవడం సాధించి ఇదిగో దీని మీద నీ రక్తసారాలు ప్రోక్షిస్తున్నాం నీ శక్తితో నీవే మహిమ పొందమని ఆయాక్షని ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఆహారం ఇచ్చి ఆ బిడ్డను తీసారు వారందరూ కూడా ఆహారం అందించాలి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏక నామంలో అయాంశ ఈరోజు జనాహారాన్ని ఆహార పదార్థాలు అందిస్తున్నాం దేవుని నామానికి మహిమ కలుగును చిన్న సాక్షి చెప్పి షేర్ చేస్తున్నారు అందరూ విందాం అందరూ
ప్రజలు దేవుడు మమ్మల్ని ఎంతో కాచి కాబడి 2022 సంవత్సరంలో అడుగుపెట్టాం. రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ 11న బాబు పుట్టాడు. మాస్టర్ గారే డిసెంబర్లో నేమ్ పెట్టారు, అయాన్స్ అని నేమ్ పెట్టారు. 6 మంత్స్ అలాంటి 1 వీక్ అవుతుంది, 6 మంత్స్ అయ్యి ముందు ఫస్ట్ వీక్లో నేమ్ పెడదాం అనుకున్నాం. 1 వీక్ ఆ రోజున క్యాన్సిల్ అయింది. ఇదంతా మా అన్నయ్య, మా వదిన సామ్యుల్ వాళ్ళ బ్రదర్, నేను ప్రెస్కిల్ల మా వదిన గారు వాళ్ళ అంతా ఏర్పాటు చేసి ఇలా పెడదామని ప్లాన్ చేసి చెప్పారు. మా వదిన గారు అంతా వాళ్ళ ద్వారానే ఇదంతా చేస్తాం. నేను అనుకున్న పాస్టర్ గారు పెడదాం అనుకున్నా ఫస్ట్. అన్నయ్య కూడా లేడు, ఊరెళ్ళాడు, అమలాపురం మ్యారేజ్ ఉంటే అన్నయ్య మిస్ అయ్యాడు. ఇంకో నాన్నగారు, మావయ్య వాళ్ళ అబ్బాయి వచ్చారు. పాస్టర్ గారు మాకు ఎప్పుడు తోడు ఉండి ప్రతి క్షణం ప్రేయర్ చేస్తూ ఉంటారు. మమ్మల్ని అంతా కరోనా టైం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని అంతా కాచి కాబడి ఇంకా సురక్షితంగా ఉంచినందుకు దేవునికి లెక్కలేని వందనాలు తెలుస్తున్నాం. పాస్టర్ గారు, పాస్టర్ గారు మాకు ఎప్పుడు తోడుగా మా కోసం ప్రేయర్ చేస్తూ ఉంటారు. నేను స్టీల్ ప్లాంట్ కోఆపరేటివ్ స్టోర్లో వర్క్ చేస్తూ ఉంటాను. మా కోసం ప్రేయర్ చేయండి, మా ఫ్యామిలీ కోసం ఎందుకు కోరుకుంటాం. థ్యాంక్ యూ. అయితే స్తోత్రం కలిగినాక దశ రిపీట్ చేయదు. మరి ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తున్నానా అంటే, మాకు గత 2 ఇయర్స్గా మా మనసులో అది ఎక్సర్సైజ్ అవుతుంది, కానీ ఫైనలైజ్ చేసుకోలేకపోయాం. మొత్తాన్ని ఫైనలైజ్ చేసుకున్నాం. దర్శన్ బాబు మ్యారేజ్ జూలై 11 ఫిక్స్ చేశాం. అయితే అమ్మాయిని కూడా ఫిక్స్ చేసుకోగలిగా. మరి గత 2 సంవత్సరాలుగా జూమ్ సండే స్కూల్లో డ్యాన్స్ నేర్పిస్తూ పాఠాలు చెప్తున్న మినీ ఆగ్నేస్ని ప్రభు సందులో అడిగి మేము ఫిక్స్ చేస్తున్నాం. దేవస్థానం హల్లెలూయా. అయితే మినీ ఆగ్నేస్ తండ్రిగా రాజేష్ రాఠోడ్ గారు గత 25 సంవత్సరాలుగా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. ఎందుకంటే ఆయన మీడియా పర్సన్, నేను కూడా మీడియా పర్సన్ని, నా మినిస్ట్రీ మీడియా మినిస్ట్రీ. ఆయన శుభవార్త ఆరాధన మరి రక్షణ టీవీ, ఆ టీవీస్ అన్ని కూడా పనిచేశారు ఆయన. సార్ ఏమైంది ఆడియో క్లారిటీ లేదు అంటే, ఓకే సార్ కొంచెం చెప్పు పెంచుతా. అయితే రాజేష్ గారు పిల్లలు చిన్నపిల్లలు, మిన్నీ వాళ్ళ అన్నయ్య ఇద్దరు చిన్నపిల్లప్పుడు వాళ్ళకి నేను సండే స్కూల్ పాటలు నేర్పించాను, బైబిల్ నాలెడ్జ్ పాటలు చిన్నప్పుడే. వాళ్ళకి బాగా ఇష్టం ఆ సీడీలన్నీ అప్పుడు ఇచ్చేవాడిని. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ పాటలు ఎప్పుడు రెగ్యులర్గా పాడుకుంటూ ఉండేవారట. వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ ఆ టైం వచ్చేసరికి ప్రభు సేవకు సమర్పించుకోవడం అబ్బాయికి తనమటికి తానే అనిపించింది. అనిపించి డాడీ నేను బైబిల్ కాలేజ్కి వెళ్తానంటే సరే అన్నారు. ఈలోగా విన్ని కూడా సమర్పించుకుంది, ఎందుకంటే తను చనిపోయే పరిస్థితి వచ్చింది. మన చర్చకు వచ్చిన తర్వాత ఒక వారం తనతో సాక్షి చేపిస్తాను. దాదాపు చనిపోయే పరిస్థితికి శవలాగా మారిపోయింది, గల్లీలాగా మంచం కంటుకొని. అప్పుడు యేసు ప్రభు దర్శనంలో కనబడి, స్పష్టమైన దర్శనం అన్నమాట, కనబడి ముట్టి స్వస్థపరిచాడు. అప్పుడు మిన్నీ కూడా నేను యేసు ప్రభు సేవకు సమర్పించుకుంటా అంది. కాబట్టి ఇద్దరిని బైబిల్ కాలేజ్ పంపించారు రాజేష్ గారు. ఫస్ట్ టైం ఆ న్యూస్ విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఏం రాజేష్ గారు ఇద్దరిని బైబిల్ కాలేజ్ పంపించేశారా, ఎలా, అసలు ఏంటి, మీరే అనుకున్నారా అంటే లేదంటే పిల్లలు అనుకున్నారు, వాళ్ళని నేను ఆనర్ చేశానన్నారు. చాలా సంతోషం అనుకున్నాను. మేము జూమ్ సండే స్కూల్ స్టార్ట్ చేసేటప్పుడు
ఒకసారి ఆ సాక్షిసం వారం పది రోజులకి బెనెట్ అంట క్యాల్వర్ బెనెట్ మాకు ఫోన్ చేశారు ఒకసారి చేసాం నేను ఎత్తలేకపోయాను నేను తిరిగి ఫోన్ చేసరికి రాజ్ గారు ఎత్తుకున్నారు బాబు సార్ మొన్న ఫోన్ చేశారు నేను ఎత్తుకోలేకపోయానంటే లేదండి బాబు మీతో మాట్లాడాలనుకున్నాడని చెప్పారు బాబు చేస్తే బాబు అన్నారు అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు బాబు మీరు మాకు బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ నేర్పించారు కేవలం ఆ పాటలు బట్టి మేము బైబిల్ కాలేజ్లో మేము ఇద్దరు కూడా సీట్ సంపాదించుకోగలిగాం కేరళ బైబిల్ కాలేజ్ చాలా కష్టమైంది కేరళ అది ప్రత్యేక కాలేజ్ అన్నమాట అక్కడ బీడీ చేస్తే కేరళ ప్రభుత్వంలో కానీ ఎక్కడైనా మంచి పెద్ద పెద్ద చర్చెస్లో వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఇద్దరు కూడా బీడీ సీట్ సంపాదించుకోగలిగారు నాకు థ్యాంక్స్ చెప్పాడు అంకుల్ మీ పాటల వల్ల మేము ఎంట్రన్స్ ఎగ్జామ్ అద్భుతంగా రాశాం అందులో ఆశ్చర్యపోయారు ఇంత గొప్పగా మీరు ఎలా రాశారంటే మాకు మా షాలే అంకుల్ ఉన్నారు ఆయన బైబిల్ నాలెడ్జ్ పాటలు నేర్పించారు ఆ పాటలే మీరు ఎగ్జామ్లో క్వశ్చన్స్గా వచ్చాయి వాటిని మేము రాసుకోగలిగా అని చెప్పారట అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను సరే అప్పుడు నేను మా బైబిల్ మాది సండే స్కూల్ స్టార్ట్ చేసిన జూమ్లో మీరు ఏమైనా వస్తారని అడిగాను వాళ్ళిద్దరు జాయిన్ అయ్యారు మరి రాంగాను మిన్ని చాలా కీ రోల్ తీసుకొని పాట పిల్లలకు పాటలు డ్యాన్స్ నేర్పించడం మరి పాటలు చెప్పడం చివరికి హోస్ట్ చేయడం మొత్తం ప్రోగ్రామ్ అంతా తనే హోస్ట్ చేయడం టీచర్స్కి టైం టేబుల్ వేయడం చాలా పనులు చేయడం మొదలుపెట్టాడు ప్రతి శనివారం లింక్ ప్రేయర్స్కి టైం టేబుల్ వేసేది చాలా క్లరికల్ వర్క్ చాలా చేస్తుందన్నమాట ఒక పక్కన బీడీ చదువుకుంటూ ఆన్లైన్లో ఎందుకంటే కోవిడ్ వల్ల తను చాలా కష్టపడి వర్క్ చేసేది అప్పుడు నేను అనుకున్నాను ఓకే ఈ అమ్మాయిని మనం ప్రభు సేవకు అడిగితే బాగుంటుందేమో అనిపించింది ఎందుకంటే అప్పటికే తనలో ఉన్న టాలెంట్స్ అని నేను చూశాను అప్పుడు రాజేష్ గారిని అడిగాను నేను డైరెక్ట్గా అడగలేదు ప్రదీప్ గారు వస్తున్నారు మా సువార్తలో మా సపోర్ట్ ప్రదీప్ గారికి పాల్గొన అవుతారు రాజేష్ గారు రాజేష్ గారితో అడిగించినప్పుడు వాళ్ళు కొంత టైం తీసుకున్నారు తీసుకొని చివరికి ఓకే దేవుని చిత్తం అని నాకు అర్థమైంది మా అమ్మాయిని మీ అబ్బాయి తప్పకుండా ఇస్తా ఉన్నారు అయితే జూలై 11 ఎందుకు అనుకున్నామంటే మాది మా 30th వెడ్డింగ్ యానివర్సరీ పాస్టర్ గారు నేను ఒక కుటుంబంగా కట్టుబడి 30 సంవత్సరాలు అవుతాయి జూలై 11కి కనుక మా వెడ్డింగ్ యానివర్సరీ నాడు దర్శనబాబు మ్యారేజ్ జరగాలి తను కోరుకున్నాడు అయితే జూలై 10వ తారీఖున నిశ్చితార్థం ప్రధానం కలిపి చేసిస్తాం మనం చర్చ్ మెంబర్స్ అందరూ కూడా ఇంకా వెన్యూ ఫిక్స్ అవ్వలేదు కనుక ప్రార్థన చేస్తుండండి మరి వెడ్డింగ్ కార్డ్స్ అయితే ప్రింట్ అయ్యి వచ్చాయి ప్రోగ్రామ్ షీట్ కూడా ప్రింట్ చేసేసాం ఎందుకంటే ప్రోగ్రామ్ షీట్లో మ్యాక్సిమం ఉండేది వాళ్ళ బంధువులు మా బంధువులే అనమాట రిస్కిల్లా గారిని మాత్రం ప్రోగ్రామ్ షీట్లో పెట్టాం బైబిల్ వాక్యం చదవండి మన చర్చ్ అందరి తరఫున కనుక ప్రోగ్రామ్ షీట్లో మీ పేరు లేవని బాధపడకండి ముందు రోజు నిశ్చితార్థం ప్రధానం ఆ రెండు కలిపి అవుతా అప్పుడు మనమే ఆ రోజు చేయాలి కనుక ప్రార్థన చేస్తూ ఉండండి ఈ వారం రోజుల్లో మీ అందరికీ మీ ఇళ్ళకి వచ్చి పాస్టర్ గారు కార్డ్స్ ఇచ్చేస్తారు అయితే ఎవరి ఇళ్ళకి మేము రాలేకపోతున్నామో వాళ్ళకి నెక్స్ట్ సండే నేను చర్చిలోనే ఇచ్చేస్తాను ఓకే కనుక దయచేసి ప్రార్థన చేయండి భయంకర ఎండ ఉంది ఈ ఎండాకాలం ఎలా తిరగాలో తెలియదు మొన్న వారం రోజు బట్టి నా పరిస్థితి ఏమీ బాగలేదు 18వ తారీఖున అర్ధరాత్రి 2 గంటలు లేచి 3 గంటలు బయలుదేరి నేను శివగా నరసాపురం వెళ్ళాను భయంకర వెళ్ళి అక్కడ చిన్న ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం వెళ్ళాం దేవుని మహాకృప సక్సెస్ అయ్యింది ఆ రోజు సాయంత్రంకి వచ్చాం 18వ తారీఖున ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రయాణం అయిపోయిన తర్వాత యాక్చువల్లీ 20వ తారీఖు ఉదయాన్నే నేను గుంటూరు రాలేదు తెనాలి వెళ్ళాలి కానీ ఎలా ప్రేయర్లో మిస్ అయిందో తెలియదు మా 19వ తారీఖు ఉదయాన్నే బయలుదేరిపోయాను నేను అంటే 20వ తారీఖున వెళ్ళాల్సింది ప్రయాణం 19వ తారీఖునే తెల్లవారి నేను అది ట్రైన్కి అందుకోవాలని చెప్పి గబగబ 4 o'clock లేచిపోయి పెట్ట అంత ముందు రాత్రి పెట్టంత సర్దేసి అలసిపోయి కూడా నర్సు ఫోన్స్ వచ్చి ఎంతో అలసిపోయి ఆ అలసట్లో కూడా పెట్టంత సర్దుకొని
అన్ని రెడీ అయిపోయి టాబ్లెట్స్ అన్ని పెట్టుకొని తెల్లవ నాలుగు లేచిపోయి స్నానగట్ట చేసేసి అంత చేసి దర్శనం నేను స్టేషన్కి వెళ్ళిపోయాను. ఇంకా కొద్ది నిమిషాలు ట్రైన్ వచ్చేస్తే ఎక్కేస్తాను నేను. అప్పుడు ఆనంద్ గారు చెప్పా, ఆనంద్ గారు నేను ఇప్పుడు స్టేషన్లో ఉన్నానని మెసేజ్ పెట్టాను. ఆయన ఇంకా నేను ట్రైన్ ఎక్కే ముందుగానే ఫోన్ చేశారు, మాస్టారు ఈ రోజు కాదు కదా, మీరు రేపు కదా ఎక్కాలి ట్రైన్ అని. గుండె చల్లు మంది ఒక్కసారి షాక్ అనమాట నాకు. ఏమిటి అంటే పరిస్థితిలోకి వచ్చేసాను నేను. అంటే 18వ తారీఖు అంతా కూడా ఆ రోజు సాయంత్రం ఆనంద్ గారు నన్ను ఫాలోఅప్ చేస్తారు, పాషారు నర్సాపూర్ నుంచి వచ్చేసారా లేదా అని అడుగుతున్నారు. నేను అనుకున్నాను నర్సాపూర్ నుంచి వచ్చేసారా లేదా అని అడుగుతాడు, నెక్స్ట్ డే ప్రయాణమేమో అనుకుని నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఈరోజు పాషా గారు కూడా మీరు త్వరగా పడుకోండి రేపు ప్రయాణంకి వెళ్ళాలి కదా అన్నారు. ఈ ఇవన్నీ కలిసిపోయి ఒకరోజు ముందుగా ఎక్కవలసిన బయలుదేరేశారు. అది నాకు చాలా బాధ అనిపించింది. ఒకవేళ ట్రైన్ ఎక్కేసి ఎక్కేస్తే ఏమైపోయేది, ఏ అనకాపల్లోనో ఎలమంచల్లోనో ఎవరో మీ సీట్ నుంచి రావండి ఇది మా సీట్ అంటే, ఆఖరికి ఆ టీవీ వచ్చిన తర్వాత చూసి ఇది రేపటి టికెట్ అండి, ఈరోజు ఎలా బయలుదేరంటే ఎంత అవమానం. ఓకే ఎక్కడో దిగిపోయి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాలంటే ఎంత కష్టం. చాలా నీరసం అయిపోయాను, షాక్ అయిపోయాను, నేను చాలా బాధపడ్డాను. ఫస్ట్లో నన్ను తిట్టుకున్నాను కానీ సరే ఇది దేవుని సార్వభౌమ అధికారంలో నాకు ఏర్పరచబడ్డ ఒక మాక్ డ్రిల్ అనుకున్నాను. మాక్ డ్రిల్ అంటే తెలుసా, ఫైర్ యాక్సిడెంట్ అయినట్టు ఊహించుకొని మనం అందరం పరిగెత్తి ఒక ప్లేస్కి వెళ్ళిపోవాలి. అంటే ఆ హోటల్స్లోనూ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో మాక్ డ్రిల్ చేస్తారు. అది చెప్పిన 7 o'clockకి మాక్ డ్రిల్ అంటారు. అంటే ఒక దగ్గర ఫైర్ పెట్టేస్తాం, రూమ్ ఫైర్ వెలిగించేస్తారు, ఏ చెత్తకాయ కాదు వేసేసి. అంటే ఆ ఫైర్కి ఈ సైరన్స్ అన్ని మొగిపోతాయి కదా, అంటే సిస్టమ్స్ ఉంటాయి, మొగ్గపోతే సైరన్ మొగిపోతాయి. ఈ ఫైర్ ఫైర్ ఎప్పుడైనా చేసే సైరన్స్ అన్ని మొగిపోయినప్పుడు లిఫ్ట్స్ అన్ని ఆగిపోతాయి, లిఫ్ట్స్ పచ్చేయక అప్పుడు అప్పుడు రూమ్లో బనియల్తో బనియల్లో లుంగీలతో లుంగీలతో అలా పరిగెత్తి ఒక ప్లేస్కి వెళ్ళిపోవాలి అనమాట. అందరూ అంటే అసెంబ్లీ పాయింట్ అని ఒకటి పెడతారు బోర్డు, అక్కడికి వెళ్ళిపోవాలి. ఇదంతా మాకు లేదు అంటే నిజంగా కాదు కానీ నిజంగా ఫైర్ అయితే ఎలా చేయాలో ఎక్సర్సైజ్ అనమాట. అది అలా చేస్తారు కొన్నిసార్లు. నేను సింగపూర్ వెళ్ళేటప్పుడు హకై ట్రైనింగ్కి అలా ఒకసారి జరిగింది. ఎందుకైనా మంచిదని మేము పార్టీగా వేసుకుని ఉన్నాం, బలి అయితే ఎక్కడ పోయేటాన్ని. అయితే మాక్టెల్ అది భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది, అప్పుడు ఉపయోగపడదు, టైం వేస్ట్ అవుతుంది. నేను ఫ్యూచర్లో అదొక ఎక్సర్సైజ్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ డే ప్రయాణం కోసం దేవుడు ఒకరోజు ముందుగా నాతో మాక్టెల్ చేయించేలా అనిపించింది. ఓకే ఆయన సార్వభౌమ అధికారాలు ఎప్పుడు నేను లోపడతాను, తిట్టుకోను, నన్ను నేను కూడా తిట్టుకోకూడదు అనుకున్నాను. రైట్ ఇక నెక్స్ట్ డే గుంటూరు ట్రైన్ జన్మభూమిలో వెళ్ళాను, తెనాలలో దిగాను. ఎంత వేడిగా ఉందో చెప్పలేదు, 45 degrees ఫీల్ అవుతున్నా ఉంటాను. నాకు పరిస్థితి ఏమీ బాగలేదు. అక్కడ తెనాలలో దిగిన తర్వాత ఒక అబ్బాయి ఆనంద్ గారు అబ్బాయి వచ్చి హోటల్ తీసుకెళ్ళారు. హోటల్లో ఫోన్ చేసి మళ్ళీ చేసుకోండి ఇంకో ట్రైన్ ఎక్కించాను, రేపటి వరకు ఒక ట్రైన్ మరో ట్రైన్ ఎక్కాను. ఆ ట్రైన్ కూడా వేడిగా ఉంది, ఏసీ కాదు. వేపర్లో దిగిన తర్వాత ఒక ఆటో, ఆటోతో రుద్రవరం వెళ్ళాం. అప్పటికే పిప్ అయిపోయిన పరిస్థితి. అక్కడ వెళ్ళేసరికి చక్కని ఏసీ రూమ్ ఇచ్చారు, కరెంట్ లేదు. ఏసీ చూసుకుంటూ ఉప్పు ఉప్పు అని కూడా బతికిస్తుంది సాయంత్రం. ఎంత అంత ఫలితంలో అంత అందమైన ఇల్లు కట్టుకొని అంత అద్భుతంగా చేసుకొని ఏ కరెంట్ లేకపోతున్నాను అండి. ఆ రాత్రికి ఎప్పుడు కరెంట్ వస్తే ఆ రాత్రికి నాకు విశ్రాంతి దొరికినది. అయితే సాయంత్రం వరకు ఎలాగో మంచి నిట్టు దొరికి అలసట తీసుకున్నాను. సాయంత్రం 5 o'clock కల్లా మేము 4:00 to 4:00 దిగాను, 5:30 కల్లా వీరు సువార్త అన్నారు. అప్పటికే పిప్ అయిపోయి నేను అసలు ఆ వీరు సువార్త కోసం నన్ను రప్పించారు. రెస్టారెంట్ ఎలాగా కాబట్టి చచ్చినట్టు నేను బట్టలు వేసుకొని నీరసంగా ఉన్న పరిస్థితి అయినా సరే నో పౌరు కోసం పౌరు మాట్లాడేసుకున్నాం కాబట్టి ఈ మాత్రం చేయకపోతే బాగోదు, ప్రసంగాల వరకైనా పని కూడా జరగాలి కావచ్చు. కాళ్ళు పీకి పొత్తు కడుపు నొప్పి పెట్టేస్తుంది, మక్కలు లాగేస్తున్నాయి, అయినా తీసు వెళ్ళా. ఒక మైకే ఉంది నా దగ్గర, ఇంకో రెండో మైక్ లేదు రిపీట్ చేయడానికి. అలాగే ఆ రుద్రవరం వీధుల్లో తిరిగి నేను సువార్త చేశాం. మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక శవంలాగా పడిపోయినట్టు మనసు మీద
చాలా దేశం రాత్రి 9 గంటల వరకు మీకు ఖాళీ 9 గంటల వచ్చి వచ్చి మీరు వాక్యం చెప్పాలన్నారు. ఎలాగా అస్సలు ఓపిక లేని పరిస్థితిలో నేను ఎలాగ వాక్యం చెప్పాలి ప్రభు? సిద్ధపడలేదు, సిద్ధపడడం కూడా ఓపిక లేదు. ఏ బైబుల్ పేజెస్ తిరగడం కూడా ఓపిక లేదు నాకు. అలాగే 9 గంటలు లేచి బైబుల్ పట్టుకుని వెళ్ళిపోయాను. ప్రభు అదేదో నువ్వే మాట్లాడుకున్నావు, నాకు సంబంధం అదే అంటుంది. ఆనంద్ గారు అన్నారు, పాశారు సంఘం నీరసించిపోయింది, ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు బలపరచబడాలి అని ఆనంద్ గారు అన్నారు. సరే ప్రభు, ఆనంద్ గారు ఆశయం తెలుసు కదా, నీవే మాట్లాడాయన అని బైబిల్ తెలియజేస్తుంటే ప్రకటన 3వ అధ్యాయంలో కొన్ని మాటలు వాళ్ళతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ ప్రేరేపించాడు. 45 మినిట్స్ పరిశుద్ధాత్మనే మాట్లాడాడు. పర్ఫెక్ట్గా సంఘానికి ఏ ఆహారం కావాలో ఆహారం దేవుడు ఇచ్చాడు. అమ్మయ్యా అనుకున్నాను, హల్లెలూయా. మరుసటి రోజు మధ్యాహ్నం బయలుదేరి మళ్ళీ 2 ట్రైన్స్ మారి మొత్తానికి రాగలిగాను. అద్భుతం ఏంటంటే ఆ సువార్త వీడియో ఒకటి ఆనంద్ గారు మన డైలీ స్పిరిచువల్ ఎనర్జీలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేస్తే దాన్ని అగస్టిన్ మన ఝాన్సీ గారు అల్లుడు అగస్టిన్ చూశాను. అరే మాస్టర్ గారు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారని చెప్పి నిన్న నేను తెనాల్లో ఉండేటప్పుడు తెనాలు వచ్చేసి నన్ను మంగళగిరి తీసుకెళ్ళి అక్కడ కొంతసేపు నాకు రెస్ట్ కలిగించి తెనయ్య మళ్ళీ విజయవాడ ట్రైన్ ఎక్కించారు. అంటే మన స్టెఫీని తన పిల్లల్ని వాళ్ళ స్టెఫీ అత్తగారిని కూడా చూడగలిగాను. దేవుడు అద్భుతం లేదు, నేను ఎంత అలసిపోయినా ఆయన పని చేయించుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా. పని చెయ్యాలని లేకపోయినా చేయించుకుంటాడు ఆయన, ఎందుకంటే పనివాడు జీతమునకు వాకుడు. నాకు జీతం ఇవ్వాలంటే నేను పని చేయాల్సిందే, ఎంత నీరసంగా ఉన్నా సరే. నేను స్పృహ తప్పి నేల మీద పడిపోయేంత వరకు నాతో సేవ చేయించుకుంటాడు, అది నాకు తెలుసు. కనుక దేవుడి సేవ గొప్ప భాగ్యం. దానికి మీరు సిద్ధపడినా సిద్ధపడకపోయినా దేవుని చేతులకు అప్పగించుకోండి, దేవుడే చేయించుకుంటాడు. హల్లెలూయా. మరి రుద్రవరం అని గ్రామంలో సువార్త చేసాం, ఆ గ్రామం కోసం ప్రార్థన చేయండి, అక్కడ ఉన్న చర్చ్ కోసం ప్రార్థన చేయండి, అక్కడ ఉన్న పాస్టర్ కోసం ప్రార్థన చేయండి, అక్కడ ఉన్న యవనస్సుల కోసం. మీ మనసులో అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోండి. మరి ఎలాగే సువార్త ప్రారంభం చేసాం కూడా నెక్స్ట్ ఈ మంత్లో రేపు సెకండ్ మంత్లో ఎప్పుడైనా సరే మనకి స్టార్ట్ అవుతుంది. మనసు శ్రీనగర్లో మళ్ళీ చేస్తాం, అలా మెల్లిగా మనం అన్ని వీధులకు వెళ్దాం. మీరు ఏ ప్లేస్లో ఉన్నారో చెప్పండి, ఆ ప్లేస్లో మీ సహాయంతో మేము సువార్త ప్రకటిస్తాం. ఎందుకంటే ఆఖరి టైం దేవుడు అవకాశం ఇస్తాడేమో, అసలు కరోనా టైంలో అవకాశం లేదనుకున్నాం మేము, కానీ దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చాడు. కనుక అవకాశం ఉపయోగించుకుందాం, సువార్త కోసం ప్రార్థన చేద్దాం, సిద్ధపడదాం. రైట్, మరి చాలా టైం అయింది, దేవుడు వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధిగా నీకు వందనాలు, నీ వాక్యం ధ్యానిస్తున్నా నీ ఆత్మకార్యమాలు జరిగించమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి సువార్త చరణం పడదామండి. 62వ కీర్తనలో యేసు దేవుడు ఆశయ దుర్గము రక్షణకర్త అయిన యేసుడు కీర్తనలో యేసు దేవుడు ఆశయ దుర్గము రక్షణ కర్త అయిన యేసుడు ఎత్తైన మన కోట యేసు మహాదేవుడు రక్షణకు మహిమకు ఆధారము యేసుడు 62వ కీర్తనలో యేసు దేవుడు ఆశయ దుర్గము రక్షణకర్త అయిన యేసుడు ఎత్తైన మన కోట యేసు మహాదేవుడు రక్షణకు మహిమకు ఆధారము యేసుడు
రెండో కీర్తనలో యేసు దేవుడు ఆశయ దుర్గము రక్షణ కర్త అయిన యేసుడు ఎత్తైన మన కోట యేసు మహాదేవుడు రక్షణకు మహిమకు ఆధారము యేసుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త పోలో యేసు మహారాజుకే పాపుల రక్షకులని యేసు క్రీస్తుకి రోగుల వైద్యులు యేసు క్రీస్తుకి శాంతి దాతయని యేసు క్రీస్తుకి ముక్తి దాతయని యేసు క్రీస్తుకి మనకై మరణించి మరలా బ్రతికిన యేసు క్రీస్తుకి రాజుల రాజుగా త్వరలో రాబోతున్న యేసు క్రీస్తుకి పోలో యేసు మహారాజుకి మనం అపొస్తలుల పౌలు జీవితాన్ని నేర్చుకుంటున్నాం కదా. గత 27 వారాలుగా దీన్నే మనం ధ్యానం చేస్తున్నాం. ఇది 28వ వారం, అంటే దాదాపు 6 నెలలు దాటిపోయింది, 7వ నెలలో వచ్చామన్నమాట. మనం దేవుని వాక్యం నేర్చుకునేటప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. వాక్యమే ఆహారం, ఇంత కనుకున్నా కదా, వాక్యమే ఆహారం. దీన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఒకవేళ పౌలు జీవితం కోసం మనం ఈ మధ్యకాలం నేర్చుకుని ఉండకపోతే, నేను రుద్రవరంలో సువార్తకి వెళ్ళకపోదును. ఆ విలేజ్లో వీధి సువార్త చేయడానికి నాకున్న ప్రేరణ ఏంటంటే పౌలు జీవితమే. మళ్ళీ పౌలు జీవితం కోసం ఇంత మాట్లాడుకున్నాం కదా, ఇంత నేర్చుకున్నాం కదా, మరి ఆ పౌరు చేసిన దాంట్లో లక్ష్యం వస్తేనా మనం చేయాలి కదా. అవకాశం ఇచ్చినప్పుడు, అవకాశం లేనప్పుడు ఎలా చేయలేకపోం కదండి. కరోనా టైంలో చేయలేకపోయే చట్టం, కరోనా చట్టం ఉంది, మనం జైల్లో పడేస్తారు ఆ టైంలో చేస్తుంటే. అయితే ఇప్పుడు కరోనా లేదు కాబట్టి, ఫోర్త్ వేవ్ లేదంటే ఏమి రాలేదు కాబట్టి మనం చేయగలిగాం, ఎవరు అడగలేదు కూడా. కనుక పౌలు జీవితం నన్ను ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. మనం ఎంతవరకు నేర్చుకున్నాము? 20వ అధ్యాయం 32వ వచనం వరకు మనం నేర్చుకున్నాం. అపొస్తలుల 3వ ప్రయాణం, అపొస్తలుడైన పౌలు చేసిన 3వ ప్రయాణం, 20వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములకును మిమ్మల్ని అప్పగించుతున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరూ స్వాస్థ్యం అనుభవించుటకును శక్తిమంతుడు అని పౌలు చెప్తారు. పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. మనకి ఏ అర్హత ఉండదండి, ఏ యోగ్యత ఉండదు, కేవలం ఆయన కృప ద్వారా మనకు స్వాస్థ్యం ఇస్తాడు. హల్లెలూయా. మనం పరలోక రాజ్యం చేరితే ఎంత ఆశ్చర్యపోతామో. మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టమంటే ప్రభు ప్రేమగా చేతులు చాచి మనల్ని కౌగలించుకుని తన రాజ్యంలో తీసుకెళ్తుంటే ఎంత ఆశ్చర్యపోతామో. ప్రభువా, నాలాంటి పనికిరాని వ్యక్తికి నరకమని చూపించకుండా నీ రాజ్యాన్ని తీసుకెళ్తున్నావు నాయన, నాలాంటి వేస్ట్ పిల్లని ఇంత కనికరించావు తండ్రి అంటూ మనం చాలా ఆశ్చర్యపోతాం. ఆయన నవ్వుతూ మన బాష్ప బిందువు తుడుస్తూ తన రాజ్యం తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు కాబట్టి మనం యోగ్యులం కాదు, మనం అర్హులం కాదు. ఆ స్వాస్థ్యం అనుగ్రహించడానికి శక్తివంతుడు ఆయనకు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనకి ఇష్టం మనం అంటే. కాబట్టి
మనకు స్వాస్థ్యం ఇస్తారని పౌల ద్వారా అపొస్తలైన పౌల ద్వారా పరిశుద్ధాత్మ ప్రకటించాడు. ఓకే, ఇప్పుడు చూడండి 33వ వచనం, ఎవరి వెండినైనను బంగారమైను వస్తువులను నేను ఆశింపలేదు. నేను ఇంత సేవ చేస్తున్నాను కాబట్టి మీరు నాకు డబ్బులు ఇచ్చి నన్ను పోషించండి, నాకు బట్టలు కొనివ్వండి అని అనలేదు, ఆశించలేదు. అసలు ఒకడు ఇస్తే, వాళ్ళ ప్రేమతో ఇస్తే తీసుకున్నాడేమో కానీ ఆయన ఎవరిని అడగలేదు, అడగలేదు, ఆశించలేదు. అది మన గొప్ప మోడల్గా ఉండాలి. అది నేను ఆలోచించాలి. నేను మీ దగ్గర నుంచి ధన సహాయాన్ని ఆశించకూడదు. మీరు ప్రభువుకి ఒక కానుక ఇచ్చినప్పుడు ఒక దశం భాగమని ఒక మొక్కుబడి ఒక కృతజ్ఞతార్పణని మీరిస్తే నేను తీసుకొని ప్రభు నామంలో దాన్ని ప్రభు సేవలో ఖర్చు పెట్టమే తప్ప మీ దగ్గర నుంచి ఆశించే హక్కు నాకు లేదు. మీరు ఇవ్వాలని కోరుకునే హక్కు కూడా నాకు లేదు. ఎందుకంటే బైబిల్ వాక్యం అదే చెప్పింది. అది అపొస్తలైన పౌలు అనుభవాన్ని ఎవరిని వెండినైనా బంగారం, వెండి బంగారం అంటే ఆ రోజులో ఆర్థిక శక్తి కదా, అదే కదా డబ్బు. ఎవరి డబ్బును ఆశించలేదు, వస్తువులు కూడా ఆ రోజు డబ్బుతో సమానమే. మీ దగ్గర నుంచి ఏ రూపంలో కూడా ఆశించలేదు. నా చేతులతో కష్టపడి డేరాలు కొట్టుకుంటూ నా నిమిత్తం నాతో ఉండి వారి నిమిత్తం నేను ఆహారం సంపాదించుకున్నాను అంటాడు. ఎంత మంచి అనుభవం. తర్వాత 34వ వచనం మాట్లాడతాడు, నా అవసరం నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. వాళ్ళ కళ్ళ ముందే చేసుకుంటూ వెళ్ళాడు. బహుశా రాత్రంతా ఈ చేతి వృత్తి చేసుకుంటూ ఉండేడేమో. ఉదయం లేచి సువార్త పడి పనిచేస్తున్నాడు. పౌలు ఎంత పెద్ద మోడల్ అండి మనందరికీ. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు అనే దాన్ని ఆయన చేసి చూపించాడు. ఒక పక్క విపరీతమైన సేవ చేస్తూ ఎన్ని సంఘాలు కట్టాడండి, రోమాల సంఘం, కొరింథుల సంఘం, గలతీయుల సంఘం, ఎఫెసులో, ఫిలిప్పులో, కొలవీ, థెస్సలోనికలో, కొలొస్సులో, ఎక్కడ పడితే అక్కడ సంఘాలు కట్టుకుంటూ వెళ్ళాడు. మెయిన్ సంఘాలకి రాసిన ఉత్తరాలే మాకు తెలుసు, కానీ ఇంకా 800,000 సంఘాలు కట్టబడ్డాయో. అంత పనిచేస్తూ, సువార్త పనిచేస్తూ తన జీవనం కోసం డేరాలు కుట్టుకుంటూ బతికాడు. అందుకని అంటాడు 35వ వచనంలో, మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెను. ఓకే, బలహీనులు అంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నాం అనుకోండి, నాకంటే ఎవరు కొంచెం తక్కువ ఉన్నారో వాడే పనైంది అంతే కదా. నాకంటే తక్కువ, నాకు 3 కోట్ల తిండి తిన్నాక ఉండదు, వాళ్ళకి 1 కోటే ఉందనుకోండి, వాడు బలహీనులు. నాకంటే తక్కువ స్థితిలో ఉండేవాడు బలహీనులాడు కాబట్టి తప్పకుండా నేను సహాయం చేయాలి, నాకు అందుబాటులో ఉంటే వాళ్ళని సంరక్షించాలి నేను, వాళ్ళు సపోర్ట్ చేయాలి నేను. సపోర్ట్ చేయడం మానేసి నేను కేవలం బాగు చేస్తూ మీరు బోధ ప్రకారం బతకట్లేదు అంటే ఎలాగా. కనుక మనం అందరం కూడా మాటలు చెప్పే ముందు చేతలతో సపోర్ట్ చేయాలి. అందుకనే మిషనరీస్ వచ్చేటప్పుడు ఏముండేవారంటే గుడ్ న్యూస్ ఫర్ స్టమక్ అండ్ సోల్ అనేవారు. గుడ్ న్యూస్ ఫర్ స్టమక్ అంటే ముందు ఆహారం పెడదాం, తర్వాత ఆత్మకు సువార్త చేద్దాం. అలా ఆకలితో చచ్చిపోతూ ఉంటే మీరు ప్రభు యేసుక్రీస్తు నమ్ముకోండి మీకు మోక్షం ఇస్తాడు అని చెప్తే అలా ముందు ఆకలి తీర్చాలి. అది అందుకని ఇక్కడ రోమన్ క్యాథలిక్స్ ఎక్కువ సోషల్ వర్క్స్ చేస్తుంటారు. అయితే మనం సోషల్ వర్క్స్ మొత్తం మానేసి కేవలం సువార్త ప్రకటిస్తున్నాం, ఇది ఆలోచించాల్సిన విషయం. సోషల్ వర్క్ పూర్తిగా మానేస్తున్నాం మనం. ఒక పల్లెటూరు వెళ్ళేటప్పుడు ఆ పల్లెటూరులో పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని వాళ్ళకి ఆహార వస్తువులు మనం ఇవ్వగలిగితే అది ఎంత అద్భుతం. కనుక మీకు అందుబాటులో ఉండేవాళ్ళకి, మీ ఇంట్లో ఉండేవాళ్ళకి,
మీ ఎరుక పొరుగు వాళ్ళకి ఒకవేళ ఏదైనా మీరు సాయం చేయగలిగితే తప్పకుండా సాయం చేయండి. సువార్త చెప్పక ముందు ముందు సపోర్ట్ చేయండి, అప్పుడు సువార్త చెప్పండి. ఎందుకంటే పౌలు అంటున్నాడు, పుచ్చుకోరుడు కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని మనం. ఇది భౌతిక విషయాల కోసం మాట్లాడాడు, ఆధ్యాత్మిక విషయాల కోసం కాదు. పుచ్చుకోరుడు కంటే ఇచ్చుట ధన్యం. భౌతిక ఆహార పదార్థాలు, భౌతికంగా డబ్బులు, భౌతికంగా బట్టలు, భౌతికంగా మరి కొన్ని సౌకర్యాలు పుచ్చుకోవడం చాలా బాగుంటుంది, కానీ పుచ్చుకోవడం కంటే ఇవ్వడం ఇంకా బాగుంటుంది కదా, ఇంకా సంతోషంగా ఉంటుంది. నాకు ఎప్పుడు అలా జ్ఞాపకం వస్తుంది, మీరు ఇచ్చినప్పుడు నేను సంతోషంగా పుచ్చుకుంటాను, కానీ నేను ఇచ్చినప్పుడు నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. అది నాలో నాకు స్పష్టంగా తెలుస్తుంది, నేను ఇస్తూ ఉంటాను, ఇచ్చేటప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది, మళ్ళీ మీ చేతిలో పుచ్చుకునేటప్పుడు సంతోషమే కానీ అంత కాదు. అది ఎక్స్పీరియన్స్నే తెలుస్తుంది, చేసి చూస్తూ తెలుస్తుంది ఆ సంతోషం అయితే. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యం, అంటే పుచ్చుకుంటే ధన్యమే, ధన్యత కాబట్టి పుచ్చుకోగలిగారు, కానీ అంతకంటే ఎక్కువ సంతోషం ఇవ్వడం మాట. ప్రభు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితని, మాది మోడల్గా ఉన్నారు. మరి నేను ఈ వాక్య ప్రకారం బ్రతికితే నాకు సంతోషం, నేను మీకు అన్ని విషయంలో మోడల్గా ఉండగలిగితే నాకు సంతోషం. ఎక్కడైనా సరే మీకు మాదిరి లేని విధంగా ఉంటే దానికి బాధ, అది నాకు శాపం కూడా. అన్ని విషయాల్లో నేను, నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె, నేను నలుగురు కూడా మీకు మాదిరి చూపించాలి. అలాగే మా ఇంటికి వచ్చిన అల్లుడు, నా ఇంటికి వచ్చిన కోడలు కూడా మీకు మేము మాదిరిగా బతకాలి, మీకు మోడల్గా మేము ఉండాలి. అది నా ప్రార్థన. ప్రభువా, ఏ సంఘాన్ని అయితే నువ్వు నాకు అప్పగించావో ఆ సంఘానికి మేము మోడల్గా ఉండేలా సహాయం చేయాలి, మీకు మాదిరిగా ఉండేలా సహాయం చేయాలి. మా మాటలు, మా ప్రవర్తన, మా వ్యవహార శైలి అన్నీ కూడా పాస్టర్ పాస్టర్ గారు ఇలా ఉన్నారు కదా, మనం కూడా అలా ఉందాం అని అనిపించాలి ఉండాలి తప్ప, మేమే మీకు అడ్డదారి చూపిస్తే, మేమే మీకు మాటలు లేకుండా ఉంటే అది మాకు ఎంతో నష్టం, ఆధ్యాత్మికంగా చాలా నష్టం. ఒకవేళ ఏ విషయంలో మేము మాదిరిగా లేవనిపిస్తామో ఆ విషయంలో తప్పకుండా ప్రార్థన చేయండి, అది మేము మాకు చేసిన పెద్ద మేలు, పెద్ద మేలు. మీరు కానీ ఏ విషయంలో పాస్టర్ తప్పు చేస్తున్నారు, మాదిరిగా లేదనుకుంటారో ప్రార్థన చేయండి, దేవుడితోనే చెప్పండి, నాకు చెప్పతే ఎవరికి చెప్పండి. ఇప్పుడు నాతో చెప్పారనుకోండి నేను అంగీకరించకపోవచ్చు కదా, ఏంటమ్మా నేను ఇలాగే చేస్తాను, నా పద్ధతి ఇదే అంటానేమో, మీ మాట నేను యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అందరితో చెప్పారనుకోండి వాడు దేవుడే తిట్టుకోవచ్చు, ఏమి దేవుడా నీ నీ సేవకులతో నువ్వు మాట్లాడాలని. కాబట్టి వద్దు, మీరు కరెక్ట్గా ప్రార్థన చేయండి, ప్రభువా ఫలానా విషయంలో పాస్టర్ గారు పాస్టర్ గారు, ఫలానా విషయంలో దర్శన్ బాబు దర్శిని, ఫలానా విషయంలో వాళ్ళు కుటుంబ సభ్యులు సరిగ్గా లేరు కదా, మీరు సహాయం చేయి, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళని దర్శించు, పరిశుద్ధాత్మలో వాళ్ళకి సహాయించి వాళ్ళని నడిపించు అని మీరు ప్రార్థన చేశారనుకోండి, మీరు యేసునామంలో చేసిన ప్రార్థన చాలా పవర్ఫుల్ అవుతుంది, అనుకోకుండా మాలో మార్పు వస్తాయి. ఎప్పుడు మీ ప్రార్థనలో మేము మీకు మాదిరిగా ఉండేలా ప్రార్థన చేయండి. మా ఆరోగ్యాల కోసం చేస్తారు తప్పకుండా, మా మేము సంతోషంగా ఉండాలని ప్రార్థన చేస్తారు, అయితే అన్నిటికంటే ముఖ్యంగా మేము మీకు మాదిరి చూపించేలా ప్రార్థన చేయండి. తర్వాత మీ పిల్లల్ని సేవకు సమర్పించుకుంటే మీ పిల్లలు అలా ఉండేలా మీరు జాగ్రత్త తీసుకోండి. నా బిడ్డ నేను సేవకు సమర్పించాను, నా బిడ్డ ఒక సేవకుడుగా ఒక సేవకుని అలాగా అందరికీ మాదిరిగా ఉండాలి. అబ్బా ఇలా ఇలా ఉన్నా జీవిస్తే ఇలా జీవించాలి అనిపించాలన్నమాట. కనుక మీ బిడ్డల విషయం కూడా అలా ప్రార్థన చేయండి. మీ దృష్టిలో వచ్చిన ప్రతి సేవకుల కోసం, ప్రతి సేవకుల కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ద్వారా వాళ్ళ క్వాలిటీ లైఫ్స్ వాళ్ళకి వస్తాయి. రైట్.
36వ వచనం. అసలు ఇలాగ చెప్పి మోకాళ్ళని వారందరితో ప్రార్థన చేశాను. ప్రార్థనా జీవితం కనిపిస్తుంది పౌలు అందరితో కలిసి మోకాళ్ళించి ప్రార్థన చేశారు. అప్పుడు వారందరూ చాలా ఏడ్చింది. ఎందుకంటే తెలుసండి, 36 మీరు ఇక మీదట నా ముఖము చూడరు అని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుతూ పౌలు నెల మీద పడి అతను ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతను సాగలించాడు. పౌలు చెప్పాడు, ఇదే ఆఖరి చూపు, ఇంకెప్పటికీ అంటే పర్లోకాచల ప్రభుత్వంలో కలుసుకునేంత వరకు ఈ భూమి మీద మీ ముఖం నేను చూడను, నా ముఖం మీరు చూడరు. ఫిజికల్గా ఇదే ఆఖరి. అప్పుడు ఫోన్లు సోషల్ మీడియా లేదు కదండి, కనీసం పలకరించకూడదు లేదు. టాటా బాయ్ బాయ్ అంటే ఇక అప్పటికీ బాయ్ బాయ్ అంతే. ఇక పౌరు గురించి సమాచారం వినడమే తప్ప, ఆయన రాసిన ఉత్తరాలు చదువుకోవడమే తప్ప ఇంకో కమ్యూనికేషనే లేదు. కాబట్టి ఆ దుఃఖంతో చాలా ఏడ్చారట, చాలా ఏడ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఇప్పుడు 21వ అధ్యాయంలోకి వస్తున్నాం మనం. 21వ అధ్యాయం, మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి చిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు వదుకును అక్కడ నుండి పతలకును వచ్చింది. అప్పుడు ఫెనీకేకి వెళ్ళబోచ్చిన ఒక ఓడను చూసి దాన్ని ఎక్కి బయలుదేరింది. కుప్రకు ఎదురుగా వచ్చి దాని ఎడమంతటిన విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగుతుంది. మనం ఇక్కడ బస్సు ఎక్కితే ఏ స్టేషన్ వస్తాయో లేవో మనకు అనవసరం, అంతే కదండి. నేను ఇక్కడ రాజోగంలో బస్సు ఎక్కాననుకోండి, నర్సాపూర్ దిగేంత వరకు నాకు అనవసరం. ఏ రాజమండ్రి వస్తుందా, ఇంకేదో వస్తుందా, రావులపాలెం వస్తుందా, అనవసరం. కానీ పౌలు అవన్నీ పట్టించుకుంటాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రతి ప్లేస్ కూడా సువార్తతో నింపాలి నింపాలి నింపాలి. ఇప్పుడు ఆ బాధ్యత లేదు కదా, ఇందులో ప్రతి దగ్గర ప్రాసం ఉన్నారు, ప్రతి దగ్గర చర్చస్ ఉన్నాయి, ప్రతి దగ్గర సువార్త జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఊరు చూసినప్పుడు అయ్యో ఈ ఊళ్ళో సువార్త జరుగుతుందా లేదా అని అనుమానించాల్సిన పరిస్థితి లేదు. కానీ ఆ రోజుల్లో ప్రతి ప్లేస్ ఆయన పేరు చెప్పాడంటే ఆ ఊరి కోసం ఎంతో ప్రార్థన చేస్తుంటాడు, లేకపోతే ఎందుకు చెప్పారు పేర్లు. కనుక మనం అయితే నేను ఈ పని కొత్త రక్షించబడిన కొత్త చేస్తుండేవాడిని, నేను సైకిల్ మీద వెళ్తుండేవాడిని. ఇప్పుడు అనకాపల్లి దగ్గర సంతపాలెం దగ్గర ఉండేవాడిని, సంతపాలెం నుండి ఇసుక తోట వరకు నేను సైకిల్ మీద వచ్చేవాడిని. 70 కిలోమీటర్లు 4 గంటలు పట్టే దాటి ఈ 70 కిలోమీటర్లు కూడా నేను ప్రతి పల్లెటూరు దాటుతుండేటప్పుడు ప్రభు ఈ ఊళ్ళో సువార్త అందిందో లేదో, ఇక్కడ ఒక సేవకుడు వచ్చాడో లేడో, నాయన ఈ ఊళ్ళో నీ రక్షణ సువార్త పట్టించబడిందో లేదో, నువ్వు సహాయం చేయకండి అంటూ ప్రార్థన చేసుకుంటూ నా కలమైన ప్రతి పల్లెటూరు కోసం ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాడిని. వెళ్ళేటప్పుడు అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళేవాడు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు కదా. ఈరోజు ప్రతి పల్లెటూరులో సేవ ఉంది. హల్లెలూయా. మీరు సేవ ప్రారంభించడానికి సర్వే చేశారనుకోండి మీకు ఇప్పుడు ఖాళీ దొరకదు. ప్రతి విలేజ్లో ఒక సేవకుడు ఉన్నాడు. పౌలు ఆ విధంగా ప్రతి ఊరు కోసం ఆరంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పేరు చెప్పాడు. 4వ వచనం, మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటే అప్పటికే సువార్త ప్రకటించబడుతుంది, వ్యాపించబడుతుంది. యేసు ప్రభు నామంలో చాలామంది ఉన్నారు. అప్పుల్లో క్రైస్తవులను ఏమనేవారు, శిష్యులు. ఎవరు శిష్యులు? యేసు ప్రభు శిష్యులు. యేసు ప్రభు శిష్యులు, పౌలు శిష్యులు కాదు. వాళ్ళు పౌలు ఎవరిని నా శిష్యుడు అనలే, కుమారుడు అన్నాడు. తిమోతిని ఏమన్నాడు? నా కుమారుడు అన్నాడు. నన్ను నా శిష్యుడు అనలేదే. మనం అందరం కూడా యేసు ప్రభు శిష్యులు. కనుక మేము అక్కడ ఉన్న శిష్యులు కనుగొని 7 దినములు అక్కడ ఉంటుంది. అయితే అక్కడ ఏం జరిగింది తెలుసండి, వారు మీ యెరూషలేములో కాలు పెట్టవద్దు అని ఆత్మ
ఆత్మ ద్వారా పౌలుతో చెప్పారు. వాళ్ళు పరిశుద్ధాత్మ బయలుపరుస్తున్నాడు. యెరూషలేములో పౌలు భయంకరమైన శ్రమలు పొందబోతున్నాడు. పరిశుద్ధాత్మ బయలుపరుస్తున్నాడు. చూడడానికి వెంటనే వాడు, అయ్యా పౌలు గారు మీరు యెరూషలేముకి వెళ్ళొద్దు, కానీ ఆయన ఏమంటున్నాడు, పెంటెకోస్త రోజు కల్లా అక్కడ ఉండి తీరాలనుకుంటాడు కదా, తన ఆత్మలో ఉన్నది. అయితే పౌలుతో చెప్తున్నాడు, పౌలు వెళ్ళట్లే, ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోతుందిగా, భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణం వెలుపల వరకు సాగనింపవచ్చింది. వారు మేము సముద్ర తీరమును మోకాళ్ళలోని ప్రార్థన చేసి ఒకరి యొక్క ఒకరు సెలవుపరుచుకుంటే. మోకాళ్ళ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. మీరు వ్యక్తిగతంగా ఉండేటప్పుడు ప్రయత్నం చేయండి, మీ మోకాళ్ళు సహకరిస్తే తప్పకుండా మోకరించి ప్రార్థన చేయండి. మోకాళ్ళ ప్రార్థన ఇప్పుడు విశాల్ చదివి అక్కడ మోకరించి మోకాళ్ళలోనే ప్రార్థన చేయడం. ఇప్పుడు నిలబడి చేసినా వింటాడు, పడుకొని చేసినా వింటాడు, ప్రయాణం చేసినా వింటాడు, కానీ మోకరించినప్పుడు ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. కనుక నేను అప్పుడప్పుడు అవకాశం ఉంటే మోకరించడానికి ప్రయత్నం చేస్తాను. మీ ఆరాధన టైంలో కూడా ఇక్కడ మోకరిస్తాను, ఎందుకంటే నాకు చాలా బాగుంటుంది అది. ఆ మోకాళ్ళ ప్రార్థన అనేది చాలా తృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మరి చాలా దగ్గరలో చూసారు మోకాళ్ళు అరిగిపోయేలాగా ప్రార్థన చేస్తారనే మాట విన్నా చాలా. అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఎక్కువ టైం మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తారు వాళ్ళు. కొన్ని సామెతలు కూడా వచ్చాయి, మోకాళ్ళు నల్లబడితే మొహం తెల్లబడతాది, అంటే మొహంలో దేవుని వెలుగు కనిపిస్తుంది అన్నట్టుగా. కనుక ప్రయత్నం చేయండి, మీ ఏకాంత ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. నా మాట వినండి, నా మాట నమ్మండి. ఎప్పుడు పెట్టినప్పుడు ఒక 10 సెకండ్లు కూడా బాగుంటుంది తెలుసండి, మీకు 10 సెకండ్లు ఖాళీ కలిగితే ఆ 10 సెకండ్లు మోకరించండి, దేవుడు థ్యాంక్స్ చెప్పండి బయటకు వచ్చేయండి. మీ ఇంట్లో ఏదో ఒక ప్రైవేట్ ప్లేస్ చూసుకోండి మోకరించి ప్రార్థన చేయడానికి. 10 సెకండ్ల టైం ఉన్నా సరే జస్ట్ అలా మోకరించి ఎసయా నీకు వందనాలు చెప్పి వచ్చేయండి, ఎంత బాగుంటుంది. అసలు అలవాటు చేసుకుని ట్రై చేయండి. ఇప్పటి వరకు జీవితంలో ఏనాడు మోకరించకుండా ఖాళీగా అలాగే ఏదో మనసులోనే ప్రార్థన చేసుకుంటూ ఉండిపోయిన వాళ్ళు ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. రైట్, ఆరో వచనం, అంతట మేము ఓడ ఎక్కి తిని వారు తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళి. 7వ వచనం, మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొక్క ఒక దినం ఉంటేమి. సహోదరు శిష్యులు అని అలానా, ఇది కూడా అలాంటి మాటే, సహోదరులు అంటే మనం అందరం కలిసి జత పని వారం అని అర్థం. శిష్యులు అంటే మీరు చేసుకుంటు శిష్యులు, మేము చేసుకుంటు శిష్యులు, కనుక మనం సహోదరులు. ఆ మాట చాలా స్పష్టమైంది, కుశలమడికి వారి యొక్క ఒక దినం ఉంటుంది. 8వ వచనం, మరునాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి 7గుల్లో ఒకరును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొక్క ఉండి. 7గుళ్ళు అంటే ఇప్పుడు ఇంటింట రొట్టె విరుచు భోజనం చేస్తూ ఉండేటప్పుడు అపొస్తలులు ఏమనుకున్నారు, మేమే వాక్యం చెప్పాలి, మేమే ఆహారం పంచిపెట్టాలంటే కుదరదు, మీరు ఒక 7గుళ్ళని ఏర్పాటు చేసుకుంటాం, ఆ 7గురే ఆహారం పంచిపెట్టే పని చూడండి అన్నారు డీకన్స్. ఆ 7గుల్లో ఒకడు ఫిలిప్ అన్నమాట, సువార్తికుడు కూడా. అతని ప్రవేశించి అతని యొక్క ఉంటుంది. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండి వారు ప్రవచించి వారు మా ఏమో తెస్తామనండి. 4 కూతుళ్ళు కూడా దేవుని వాక్యం అంటే ఇక చెవుకు వస్తూనే వాళ్ళంటే అసలు అలాగే అనమాట. ఆ అమ్మాయి 4 కూడా బైబుల్ చదువుతారు, అప్పటికి వాళ్ళ చేతిలో ఉంది పాత్రే మందనే కదా, తర్వాత అప్పుడు పత్రికలు కొన్ని అప్పుడు కొన్ని సువార్తలు, వాక్యం చదువుతారు, వాక్యం ప్రకటిస్తారు కూడా, అదే ప్రవచించడం. ప్రవచించడం అంటే మనుషులకు ఆదరణ కలిగినట్టుగా
దేవుని ప్రేరణతో మాటలు పలకడం. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఇది ప్రవచనము అంటే మీకు 40 మంది ఉన్నారనుకోండి, 50 మంది, ఈ 50 మందికి 50 అవసరాలు ఉంటాయి, 50 మంది మనసులో 50 రకాల ప్రశ్నలు ఉంటాయి. నేను మాట్లాడే ఈ గంట సేపులో 30 గంటల టైంలో మీ అందరికీ ఒక్కొక్క మాట రావాలి. మీ అందరూ ప్రభా ఈరోజు మాత్రం ఏం మాట్లాడతాం అనుకుంటూ ప్రార్థన చేసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి మీ మనసుకి కావాల్సిన మాట రావాలంటే అది నాకు తెలియదు కదా, ఏం పలకాలం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఏ మాట అవసరమో అది పలికిస్తాడు, అదే ప్రవచనం అన్నమాట. మీరు దేవుని పక్షంగా ప్రార్థన పూర్వకంగా నిలబడినప్పుడు మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మనే మాట్లాడతాడు. అలాగా ఈ 4 అమ్మాయిలు కూడా దేవుని నోటి కూరగా ఉన్నారు. వారు దేవుని మాటలు పలుకుతున్నారు, వారు దేవుళ్ళు ఎదుగుతున్నారు. ఎంతమంది సాక్షి! మన పిల్లల కోసం ఎవరైనా ఈ సాక్ష్యం చెప్తే ఎంత బాగుంటుంది. మన పిల్లలు ఇలాగా భక్తిగా వాక్యంతో ప్రార్థనతో పెరిగితే ఎంత అద్భుతం. ఆ విషయం ప్రభుత్వంలో అడుగుదాం. 10వ వచనం, మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యూదయందు వచ్చింది. అతను మా ఎందుకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములో యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగించరని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అని. అది ఇది ఒక రకమైన ప్రవచనం. వాక్యం ద్వారా ప్రవచించడం ఉంటుంది, జరగబోయే విషయాలు చెప్పే ప్రవచనం కూడా ఉంటుంది. అయితే పౌల్ని యెరూషలేములో యూదులు ఇలా కట్టేసి బంధించేసి అన్యజనులకు అప్పగించేసి సంపెడతారని చెప్పినప్పుడు 12వ వచనం, ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడ వాళ్ళను యెరూషలేముకు వెళ్ళవద్దు అని అతను బతిమాలుకుంటుంది. కానీ పౌలు ఏమంటారు, అసలు ఎందుకు మీరు ఎలా ఏడుస్తున్నారు? మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేది వేళ నేనైతే ప్రభు అయిన యేసునామం నిమిత్తము యెరూషలేములో బంధించబడటం మాత్రమే కాదు చనిపోవటంలో సిద్ధముగా ఉన్నాను. బా సువార్త అగ్ని జ్వాలలు ఆయన గుండెల్లో మండుతున్నాయి. చచ్చిపోతారు, సువార్త చెప్పే చచ్చిపోతారు, నో ప్రాబ్లం. మీరు ఏడ్చిన నాటకండి, యెరూషలేము వెళ్ళాలి, అక్కడ సువార్త ప్రకటించాలి, అవసరమైతే చచ్చిపోవాలి. 14వ వచనం, అతడు ఒప్పుకొనక మేము ప్రభు చిత్తము జరుగును గాక అని ఓరకుంటేవి. ఇక ప్రభు చిత్తానికే అని చెప్పేశాడు. అవును, ఏం చేశాడు తర్వాత ఆ దినమైన తర్వాత మాకు కావలసిన సామగ్రి తీసుకొని యెరూషలేము ఎక్కిపోతుంది, చచ్చిపోవడానికి రెడీ అయిపోయి వెళ్ళిపోయాడు. మరియు కైసరి నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యులుగా ఉన్న కుప్రియుడైన నాసోను ఇంటి మీద దిగవాలనే ఉద్దేశంతో అతన్ని వెంట పట్టుకొని మాతో కూడా వచ్చింది. 17వ వచనం, మేము యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషముతో చేర్చుకున్నది. ఇక్కడితో 3వ ప్రయాణం ముగిసింది. అపోస్తలుల జీవితంలో 3వ ప్రయాణం మనం నేర్చుకుంది. 1వ ప్రయాణం, 2వ ప్రయాణం, 3వ ప్రయాణం కదా. ఈ 3 ప్రయాణం నేర్చుకునేటప్పుడు ఎన్నో గొప్ప విషయాలు మనకు పరిశుద్ధాత్మ నేర్పించారు. అవన్నీ నెమరు వేస్తున్నాం. నెక్స్ట్ రోమాకు చివరి ప్రయాణం, సువార్త ప్రయాణం కాదు, కానీ తీర్పు కోసం, జడ్జిమెంట్ కోసం వెళ్తాడు. దానికోసం కూడా నెక్స్ట్ నేర్చుకుందాం. ఇంకా అనేక విషయాలు పౌరు కోసం నేర్చుకోవడానికి ఉన్నాయి, మనం నేర్చుకుందాం. పౌరు జీవితాన్ని మనకు నాలుగుగా చేస్తున్నాం. ఇక ప్రార్థన చేద్దాం. రామకృష్ణాజు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. ప్రార్థన చేస్తుంది. స్తోత్రమైన మహాపరుషుడైన పర్లోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఇదో ప్రభా విధానం తండ్రి ప్రభా, మమ్మల్ని రీతిగా తండ్రి ప్రభాని సన్నిధికి తోడుకొని వచ్చి తండ్రి నాని దైవదాసుల ద్వారా తండ్రి నా యొక్క ఉపస్థుడైనటువంటి పౌరు తండ్రి ప్రభాన నీ పరిచయంలో చేసిన అనేక విషయాలు తండ్రి ప్రభా అన్న మొత్తం మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, ఇదో తండ్రి అనా పుచ్చుకుంటుకుంటే ఇచ్చిన ధన్యతలు చెప్పే తండ్రి. అవును ప్రభా, అనా ఇదో మోపాల ప్రార్థన గురించి చెప్పే తండ్రి. అవును ప్రభా,
అన్నా నీ గురించిగా తండ్రి ప్రభా రోషం కలిగి తండ్రి ప్రభా ఏ రీతిగా తండ్రి నా సువార్తన ప్రకటించినాడో తండ్రి అన్నా మాలో కూడా తండ్రి ప్రభా జ్వాలను నింపి తండ్రి ప్రభా అన్నా నీ కోసం కూడా తండ్రి ప్రభా మేము ఒక సాధనాలుగా పనిచేయలాగిన తండ్రి ప్రభా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అవునా గొప్ప ప్రభా ఇదాన అనేక మంది తండ్రి నశించిపోతున్నారు తండ్రి నశించిన వారి పట్ల తండ్రి మీ భారం కలిగి ప్రార్థన చేయడానికి తండ్రి ప్రభా నీ సువార్తను ప్రకటించడానికి తండ్రి ప్రభా నన్ను మాతో ఈ దినం సూటుగా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు గొప్ప ప్రభా మమ్మల్ని అందరి తండ్రి ప్రభా గొప్ప ప్రభా నీ కార్యంలో తండ్రి ప్రభాన నీ రాజ్యాభివృద్ధిలో తండ్రి ప్రభా నన్న ఒక బలమైన సాధనాలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నన్న నీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన పాసాలు చేర్చుకోమని యేసువతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. మన కానుకలు సమర్పించుకుందాం. అందరూ వేసుకోవండి. ఎవరైతే పాట పాడడానికి సిద్ధంగా వాళ్ళు వచ్చి పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. పరిశుద్ధిగా నీకు వందనాలు. నీ పాదసలో విత్తబడిన విత్తనాలు బట్టి స్తుతిస్తున్నాను. 30 తంతులుగా 60 తంతులుగా 100 తంతులుగా ఇహమందు పరమందు ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ప్రసాదించి ఈ రోజు ఏదైనా వాక్యం బట్టి ఉజ్జీవింపబడి నీ రాకడ కోసం రాజ్యం కోసం సిద్ధపడడానికి సాధించి
ఎవరికి అవసరాలున్నాయో అవసరాలు ఇచ్చి, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం సంతోషం నెమ్మది అనుగ్రహించి వెళ్తున్నాయి వారి మార్గం దూరండి, క్షేమంగా వారి గృహాలు చేరుకునేలా కూర్చోండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, లోకముందు మాతండి, ఈ నామం పరిశుద్ధ పరచుందిగా, ఈ రాజ్యం వచ్చిందిగా, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్టు మా నిర్చి మళ్ళీ అపరాధం చేసి వారిని క్షమించి ప్రకారం మా అపరాధం క్షమించి మమ్మల్ని శోభవతంగా క్షమించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని గమ్యాన్ని సహవాసము శాంతి సమాధానం మనందరికీ జీవిత సంఘ పిల్లలందరికీ వారి కుటుంబాలకు తోడి వర్ధన చేయనుగాక. Yes.